అండ్ ఆల్సో ఆల్ దిస్ ఫాలోయింగ్ ఫ్యామిలీస్, సురేంద్ర ప్రభు, కొండయ్య ప్రభు, శ్రీదేవి మాతాజీ, శ్రీలత మాతాజీ, శివమణి మాతాజీ, విజయకుమార్ ప్రభు, భారతి మాతాజీ, అలాంగ్ విత్ ఆల్ దర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్ అదర్ డివోటీస్, అందరికీ కూడా, ఇతర ప్రభులందరికీ, నన్ను ఇక్కడికి పిలిచిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ మహబూబ్ నగర్. నేను మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ వచ్చాను. బట్ ఐ హావ్ హర్డ్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ విత్ ద ఇనిషియేటివ్ ఆఫ్ విమలా మాతాజీ వే బ్యాక్ ఫ్రమ్ 2007 ఆర్ సో. విమలా మాతాజీ ఈ కార్యక్రమాన్ని 2007 ప్రారంభించారు అని నేను విన్నాను. వేర్ ఎవర్ దర్ ఇస్ వన్ సిన్సియర్ డివోటీ అరౌండ్ ద డివోటీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ క్యాన్ బికమ్ కనెక్టెడ్ టు కృష్ణ భక్తి అండ్ కృష్ణ సేవ. ఎక్కడైతే ఒక మంచి భక్తులు ఉంటారో వారి ద్వారా వందలాది మంది కూడా ఆ కార్యక్రమంలోకి ఆహ్వానించబడతారు. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్ దట్ యూఆర్ ఆల్ కమింగ్ రెగ్యులర్లీ. ఎవ్రీ వీక్ ఐ హర్డ్ యూఆర్ ఆల్ కమింగ్ ఫర్ అ ప్రోగ్రామ్ అండ్ లెర్నింగ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇన్ యువర్ లైఫ్. మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు, ప్రతి వారం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణ చైతన్యం గురించి ఎంతో తెలుసుకుంటున్నారు. సో టుడే వీ ఆల్ ఆర్ హియర్ ఫర్ ఎ స్పెషల్ ఈవెంట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాము శ్రీమద్ భాగవతాన్ని, శ్రీమద్ భాగవతం ఇన్స్టాలేషన్ కోసం. సో బిఫోర్ ఐ స్పీక్ ఆన్ ద థీమ్ ఐ విల్ ఆఫర్ మై ప్రేయర్స్ నౌ. నేను ముందుగా ప్రార్థనతోటి ప్రారంభిస్తాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు రిపీట్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య. నారాయణం నమస్కృత్య. నరం చైవ నరోత్తమం. నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతీం వ్యాసం. దేవీం సరస్వతీం వ్యాసం. తతో జయముదీరయే. తతో జయముదీరయే. నష్టప్రాయేష్వ భద్రేషు. ప్రాయేష్భద్రేషు. నిత్యం భాగవత సేవయా. నిత్యం భాగవత సేవ. భగవత్యుత్తమ శ్లోకే. భగవత్యుత్తమ శ్లోకే. భక్తిర్భవతి నైష్ఠికీ. భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ. దేవకీ నందనాయ చ. దేవకీ నందనాయ చ. నందగోపకుమారాయ. గోపకుమారాయ. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ వెరీ రేర్ ఫర్ వన్ టు గెట్ అ హ్యూమన్ బాడీ. ఆల్ ఆఫ్ యూ సిట్టింగ్ హియర్, అసెంబ్ల్డ్ హియర్, యూ హ్యావ్ అ హ్యూమన్ బాడీ అండ్ యూ హ్యావ్ అ స్పిరిచువల్ ఇంక్లినేషన్
అండ్ యూ గాట్ డైరెక్షన్ ఇన్ యువర్ లైఫ్ త్రూ షేర్ ప్రభుపాద్స్ బుక్స్. ఇక్కడ కూర్చున్న మీకు అందరికీ దుర్లభమైన మానవ జన్మ దొరికింది, అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగింది, అలాగే శిలా ప్రభుపాదుల వారి రూపంలో మీకు ఆధ్యాత్మిక వారి పుస్తకాల రూపంలో మీకు ఆధ్యాత్మిక గురువు లభించారు. When you see in this world, any machine you get a manual along with it. Like you have a cooker. How to use the cooker? How many whistles should go on before you remove the in a cooker's lid? So those things are given in the manual. మనము ఈ ప్రపంచంలో ఏదైనా ఒక మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో పాటు మిషన్కు సంబంధించిన పుస్తకం మాన్యువల్ అది కూడా లభిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక కుక్కర్ కొనుక్కున్నారనుకోండి, ఆ కుక్కర్లో ఆ పుస్తకంలో కుక్కర్తో పాటు దొరికే మాన్యువల్లో ఎన్ని విజిల్స్ తర్వాత కుక్కర్ ఆపేసేయాలి అనే విషయం ఆ మాన్యువల్లో ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ రీడ్ ద మాన్యువల్ దెన్ యూ డోంట్ నో ఆఫ్టర్ హౌ మెనీ విజిల్ యూ షుడ్ ఓపెన్ ద లిడ్ దెన్ ఇట్ మే బర్స్ట్ అండ్ కాస్ ఎన్ యాక్సిడెంట్. మీరు ఆ మాన్యువల్ కనుక సరిగ్గా చదువుకోకుండా ఎప్పుడు కుక్కర్ ఓపెన్ చేయాలో తెలుసుకోలేకపోతే ఆ కుక్కర్ మొత్తం ఎగిరిపడచ్చు. సిమిలర్లీ బై అ స్కూటర్ యు బై అ కార్ యు బై అ కంప్యూటర్ ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ అ మాన్యువల్. మీరు స్కూటర్ కొనుక్కున్నా కార్ కొనుక్కున్నా కంప్యూటర్ కొనుక్కున్నా ప్రతి ఒక్క దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. సిమిలర్లీ యువర్ బాడీ ఈజ్ ఆల్సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ అ మెషిన్ యంత్రారూఢాని మాయయ కృష్ణ సేస్. అదే విధంగా మన శరీరం కూడా ఒక యంత్రమే ఒక మెషినే, ఎందుకంటే భగవద్గీతలో చెప్పారు యంత్రారూఢాని మాయయ అని. సో యూ షుడ్ నో హౌ టు యూస్ దిస్ మెషిన్. కాబట్టి ఈ శరీరాన్ని ఈ మెషిన్ని మనం ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఇఫ్ యూ పుట్ మిల్క్ ఇన్సైడ్ ద మౌత్ యూ బికమ్ హెల్దీ, ఇఫ్ యూ పుట్ లికర్ ఇన్సైడ్ ద మౌత్ యూ గో క్రేజీ. మనము ఈ శరీరంలో పాలు ఆహారంగా తీసుకుంటే బలం వస్తుంది, అదే మనము లిక్కర్ మనము షరాబ్ తీసుకుంటే మనకు అనేక సమస్యలు వస్తాయి. సిమిలర్లీ ఇఫ్ యూ రీడ్ భగవద్గీత విచ్ ఇస్ ద మాన్యువల్ ఆఫ్ గాడ్ యూ ఆఫ్టర్ రీడింగ్ గీత యూ ఫీల్ లైక్ వర్షిపింగ్ భగవాన్ కృష్ణ విత్ అగర్బతి అండ్ దోస్ హు డోంట్ రీడ్ భగవద్గీత ఇన్స్టెడ్ ఆఫ్ అగర్బతి దే ఆర్ స్మోకింగ్ ఎ సిగరెట్. ఎవరైతే భగవద్గీత ఒక మాన్యువల్ లాంటిది మానవ జీవితానికి, ఎవరైతే భగవద్గీత చదువుతారో వాళ్ళు భగవంతుడిని ఏ విధంగా పూజించాలో తెలుసుకొని అగరబత్తి తోటి భగవంతుని పూజిస్తారు. అది తెలియని వాళ్ళు సిగరెట్ తీసుకొని సిగరెట్ తాగుతూ ఆస్వాదిస్తుంటారు. సో దేర్ఫోర్ ఇన్ అవర్ లైఫ్ హౌ వీఆర్ గోయింగ్ టు లివ్ హౌ వీఆర్ గోయింగ్ టు బిహేవ్ వీఆర్ గోయింగ్ టు యాక్ట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇన్పుట్ వాట్ వీ టేక్ ఇన్. మన జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో ఇది మనము భగవద్గీత ద్వారా తెలుసుకోవాలి. వీ షుడ్ ట్రైన్ అవర్ మైండ్ టు థింక్ ప్యూర్లీ స్పీక్ ప్యూర్లీ యాక్ట్ ప్యూర్లీ ఇన్ లైన్ విత్ గాడ్. మన మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి, భగవంతుడు భగవత్ చింతన వైపుకు మనస్సుని నడుపుకోవాలి. లైక్ యూనో when a elephant goes mad everybody is afraid. Oka enugu pichide tirugutunte andaru kuda bayapadtaru. In South India in one place one elephant went mad and started running on the road and people were running hither and thither, everybody got afraid. Dakshina Bharat desamlo oka chota oka enugu pichi patti parigedutunte andaru kuda bayapadi adu ite ellipoyaru. Because elephant is huge in body size and it can cause big damage. Similarly, our mind also is like an elephant. If it is untrained, you know, it can behave crazily, cause trouble to us and cause trouble to others. ఏనుగు ఏ విధంగా ఏనుగు చాలా పెద్దది, ఏ విధంగా అయితే ఒక పెద్ద ఏనుగు పిచ్చి పెడితే ఎట్లా ప్రవర్తిస్తుందో మన మనసు కూడా ఒక ఏనుగు లాంటిది, దానికి కూడా సరైన శిక్షణ లేకపోతే పిచ్చి పెట్టినట్లు అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. Today, children, boys, girls going to schools, colleges, they have no training for the mind. That is why they are going mad. ఇవాళ పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ స్కూల్స్ కు కాలేజ్ కు వెళ్తున్నారు కానీ మనసుకు శిక్షణ ఇచ్చే కేంద్రం ఎక్కడ కూడా లేదు. And because of their bad habits and behavior, they are getting depression, loneliness, and then academic stress and causing suicide. చెడ్డ అలవాట్లు వల్ల వాళ్లకు నిరుత్సాహము డిప్రెషను ఆ తర్వాత ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సిమిలర్లీ దోస్ హు ఆర్ మ్యారీడ్ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ
ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వారల్స్ బికాస్ పీపుల్ హ్యావ్ టూ మచ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో కూడా అనేక రకాలైన గొడవలు, మనస్పర్ధల వల్ల అనేక ప్రాబ్లం, అనేక సమస్యలు కలుగుతున్నాయి. బట్ ఇఫ్ యూ రీడ్ రామాయణ, యూ విల్ సీ దట్ హౌ లార్డ్ రామా అండ్ సీత దే డెల్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ అదర్స్. యు నో దోస్ ఆర్ గివెన్ ఇన్ ద స్క్రిప్చర్స్ హౌ ఎ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్. మీరు అదేవిధంగా రామాయణం చదివినట్లయితే సీతారాములు ఎలా జీవించారో, ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించారో మీకు తెలుస్తుంది. Rama told his brother Bharat, you become the king of Ayodhya. And Bharat told Ram, you return back and you become the king. Ramudu Bharatudiki cheppadu, nuvvu Ayodhyaku raju ka ani. Bharatudu Ramudito cheppadu, nuvvu tirigi vachi vanavasam nunchi nuve Ayodhyaku raju ka ani Bharatudu cheppadu. So you can see the scriptures are teaching you how to live in this world happily, and after finishing your term in this world how to go back to Vaikuntha. శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి, ఈ జీవించిన తర్వాత ఏ విధంగా వైకుంఠానికి వెళ్ళాలి అనే విషయాన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అండ్ దోస్ హు డోంట్ లివ్ బై ద స్క్రిప్చర్ దే ఆర్ కంప్లీట్లీ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్ అండ్ దే విల్ వాండర్ ఇన్ దిస్ వరల్డ్ లైక్ ఎ మ్యాడ్ ఎలిఫెంట్. శాస్త్రాలు చెప్పిన విధంగా నడుచుకోని మనుషులు పిచ్చి పట్టిన ఏనుగుల్లాగా ప్రవర్తించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. But there is also a trained elephant. A trained elephant can give blessings. A trained elephant can also, keep Lord on the back or can carry you on the back. A trained elephant behaves very nicely. Manamu shikshana teesukunna enugulni chustu untamu. Avi bhaktulaku anugraham istu untai. Bhagavantuni payana ekkichukoni ooregimpula velthuntai. Avi andari patla sarigga pravartistu untai. So you want your mind to be like a trained elephant or a mad elephant? మీరు మీ మనస్సును శిక్షణ తీసిన ఏనుగు కావాలనుకుంటున్నారా లేదా పిచ్చి పట్టిన ఏనుగు కావాలనుకుంటున్నారా? చెప్పండి. ట్రైన్డ్ ఎలిఫెంట్ దర్శన్. సో హౌ టు ట్రైన్ ద మైండ్, దేర్ ఇస్ వన్ ఫేమస్ పోయమ్, భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. మనస్సును ఏ విధంగా మనస్సుకు శిక్షణ ఇవ్వాలి ఒక చక్కటి గీతంలో చెప్తున్నారు. భజహురే మన శ్రీనంద నందన అభయ చరణారవిందరే. నందనందనుడి పాద పద్మాలను భజించడం ద్వారా మనస్సుకు మనం శిక్షణ ఇవ్వచ్చు. దుర్లభ మానవ జనామ సత్సంగే తరోహోయే భవ సింధురే. దుర్లభ మానవ జనమ సత్సంగే అంటే మానవ జీవితం అత్యంత దుర్లభమైనది. ఈ సంసారాన్ని మనము దాటడానికి భగవంతుడి యొక్క పాదపద్మాలు సేవించడం ఒకటే మార్గం. సో ఇన్ దిస్ సాంగ్ హీ సేయింగ్ దట్ దుర్లభ మానవ జనమ సత్సంగ్ ఇన్ దిస్ rare human life that you have received, if you come for satsangas like this, you can cross over the ocean of samsara. Durlabha manam manaku durlabhamaina manava jeevitam labhinchin tarvata ituvanti satsangani swikarinchadam dwara manaku manaku vimukti labhistundi. You can cross over the ocean of samsara. Mana samsara sagaranni sulabhanga daattam. Now why this world is compared to a ocean, I will tell you. Mana jeevitanni ee vidhanga సాగరం తోటి ఎందుకు పోల్చారో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇన్ ద ఓషన్ సంబడి త్రోస్ యూ ఫ్రమ్ అ హెలికాప్టర్, యూ కెనాట్ బి స్విమ్మింగ్ ఇన్ ద ఓషన్ ఫర్ ఆల్ టైమ్, యూ విల్ గెట్ వెరీ టైర్డ్. సిమిలర్లీ ఇన్ దిస్ వరల్డ్ వీ ఆల్ గెట్ టైర్డ్ ఆఫ్ లైఫ్. ఎవరైనా మనం ఒక హెలికాప్టర్ నుంచి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే మనం ఎక్కువసేపు ఈదలేం, మనం అలసిపోతాము. అలాగే ఈ ప్రపంచంలో మనం ఈ సంసారంలో మనం అలసిపోతాం. ఈవెన్ ద బెస్ట్ ఆఫ్ ద స్విమ్మర్ విల్ గెట్ టైర్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. బాగా ఈత కొట్టగలిగిన గజ ఈత వాళ్ళు కూడా కొంచెం సేపట్లో వాళ్ళు అలసిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ దర్ ఇస్ హాట్ సమ్మర్, నోబడి లైక్స్ ద హీట్ ఆఫ్ ద సమ్మర్. ఈ ఎండాకాలంలో ఇప్పుడు ఎంత వేడిగా ఉందంటే ఎవరు కూడా ఇటువంటి ఎండ అంత ఇష్టం ఉండదు. అండ్ దెన్ దర్ ఇస్ చిల్ కోల్డ్ ఆఫ్ ద వింటర్, నోబడి లైక్స్ చిల్ వింటర్. ఒక్కొక్కసారి చాలా చల్లగా ఉంటుంది చలికాలంలో, అది కూడా ఎవరికి నచ్చదు. నౌ వెన్ యు ఆర్ స్మాల్ చైల్డ్ యు హావ్ టు గో టు స్కూల్ అండ్ యు డోంట్ లైక్ టు గో టు స్కూల్, యు వాంట్ టు ప్లే ఆల్ డే.
ఒక చిన్న పిల్లవాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఎప్పుడు కూర్చొని ఆడుకోవాలని అనుకుంటాడు. If you are in 10th standard or 12th standard, parents are pushing you to study hard for competitive exams you don't like, but you have to study all day. ఒక 10వ తరగతిలో గాని 12వ తరగతిలో గాని ఉన్న విద్యార్థిని ఎప్పుడు తల్లిదండ్రులు ఇంకా చదువుకోవాలి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలి, అవన్నీ రాయాలని వాళ్ళని చెప్పి ఎప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. If you are a working man, you have to go from morning to night for the job to earn your money and earn your livelihood for the family, and you feel very burdensome. మీరు కనుక ఉద్యోగం చేస్తుంటే జీవనోపాధి కోసం పొద్దున్నే వెళ్ళి మళ్ళీ సాయంత్రం రాత్రి వరకు పనిచేస్తూ ఉండాలి, ఇదంతా కూడా చాలా కష్టమైన విషయం. ఇన్ దిస్ వరల్డ్ వి ఆల్సో ఫేస్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ ఓన్ బాడీస్. సంబడి ఈజ్ హ్యావింగ్ స్టమక్ ప్రాబ్లమ్, సంబడి ఈజ్ హ్యావింగ్ యూనో ఫీవర్, సంబడి ఈజ్ హ్యావింగ్ క్యాన్సర్. సో ది డిజీజెస్ దే కాస్ ట్రబుల్ విత్ అవర్ బాడీ, అండ్ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ కాస్ ట్రబుల్ విత్ అవర్ మైండ్. ఈ ప్రపంచంలో మనకు మన శరీరంతో కూడా అనేక సమస్యలు వస్తాయి. కొంతమంది కడుపులో నొప్పి, కొంతమంది క్యాన్సరు, ఇంకా అది రకరకాల వ్యాధులు. ఈ విధంగా మన శరీరం వల్ల బాధలు కలుగుతాయి, అలాగే మనస్సు వల్ల కూడా బాధలు కలుగుతుంటాయి. నోబడీ లైక్స్ టు బికమ్ ఓల్డ్, ఎవ్రీబడి వాంట్ టు బి యంగ్ అండ్ హెల్త్ అండ్ హెల్తీ, బట్ ద బాడీ గెట్స్ ఓల్డ్. ఎవరికి వృద్ధాప్యం అంటే ఇష్టం ఉండదు, కానీ అందరికీ వృద్ధాప్యం వస్తుంది. అండ్ ఎవెన్చువల్లీ వెన్ ఇట్ బికమ్ 70, 80, 90, ద బాడీ గివ్స్ సో మెనీ ట్రబుల్స్. And one day the body is knocked down, when it is dead, it is burnt in the graveyard. 70 80 90 ఏళ్ళు వచ్చిన తర్వాత మన శరీరంలో ఇంకా సత్వం అంటూ ఉండదు, ఒకరోజు మరణం సంభవిస్తుంది, మనల్ని తీసుకెళ్ళి శ్మశానానికి దహన సంస్కారాలు చేస్తారు. సో ఎనీ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఆస్క్ వై త్రూ అవుట్ ద లైఫ్ దర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ వన్ డే ఎ పర్సన్ డైస్, వై దిస్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్, వై ఆమ్ ఐ హియర్, వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్. తెలివైన వాళ్ళు ఈ ప్రశ్న అడగాలి. జీవితం అంతా అనేక సమస్యలు, చివరికి మరణము, ఇలా ఎందుకు జరుగుతుంది అని, నా జీవితం యొక్క లక్షణం ఏమిటి అసలు అనేది అని తెలివైన వాళ్లకు ఒక ప్రశ్న కలగాలి. మోస్ట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దే ట్రై టు అడ్జస్ట్ టు ద డిఫికల్టీస్ అండ్ గో ఆన్ విత్ లైఫ్. చాలా మంది జీవితంలో కష్టాలన్నీ ఓర్చుకుంటూ ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, ఇట్ ఇస్ వెరీ హాట్, పర్చేస్ అ ఫ్యాన్ అండ్ పుట్ ఇట్ and then the heat will be reduced, then go on with life. ipu chaala veediga unte oka fan konukuntaru, aa vidhanga danilo chaladanam chusukuntu inte anukuntuntaru. Okay, if it is difficult to walk, the whole family has to travel, okay, get a car. So make life a little more comfortable and go on. That's what people are doing. Inka kontha mandi nadichellam kashtam ante kutumbamanta kalipo car konukuntaru, ee vidhanga edo oka adjustment chesukuntu సుఖపడదామని అనుకుంటూ ఉంటారు. ఓకే, ఇఫ్ ఐ ఫేస్ హెడేక్, పుట్ ఎ టాబ్లెట్, క్యూర్ ద హెడేక్ అండ్ గో ఆన్ విత్ లైఫ్. తలనొప్పి వస్తుంటే ఒక టాబ్లెట్ వేసుకొని అలా ముందుకు సాగుతుంటారు. బట్ నోబడీ ఇస్ ఆస్కింగ్, వై దిస్ సఫరింగ్స్ ఆర్ పుట్ అప్ ఆన్ మీ, వాట్ డిడ్ ఐ డూ రాంగ్. కానీ ఎవరు ప్రశ్నించట్లేదు, ఈ కష్టాలు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను ఏం తప్పు చేశాను అని ఎవరు ప్రశ్నించట్లేదు. యు సీ, ఇన్ మై స్కూల్ డేస్ వన్ డే ఐ వాస్ క్లీనింగ్ ద సీలింగ్ విత్ అ లాంగ్ స్టిక్ విత్ అ బుషీ బ్రూమ్. నేను చిన్నప్పుడు సీలింగ్ ని ఒక బూజు కర్రతోటి నేను క్లీన్ చేస్తున్నాను. అట్ దట్ టైమ్ వన్ స్మాల్ కిటన్ కేమ్ ఇన్ టు ద రూమ్. అప్పుడు ఒక చిన్న ఉడతను, కిటన్ స్మాల్ క్యాట్, చిన్న పిల్లి అక్కడికి వచ్చింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లే విత్ ఇట్, సో ఐ టుక్ దట్ బుషీ బ్రూమ్ అండ్ షోడ్ ఆన్ హిస్ ఫేస్. నేను ఆ బూజు కర్ర తీసుకొని ఆ పిల్లి మీద, ఆ చిన్న పిల్లి మీద ఇలా అన్నాను. అండ్ హీ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్, హి వాస్ ట్రైయింగ్ టు బైట్ ఇట్ అండ్ ట్రై టు ఫైట్ విత్ ఇట్. దానికి అర్థం కాలేదు అదేంటో, దాంతో అది ఫైట్ చేస్తూ ఉంది ఆ కర్రతోటి ఆ పిల్లి. బట్ ద ఫూలిష్ క్యాట్ డిడ్ నాట్ నో దట్ బిహైండ్ దిస్ బుషీ బ్రూమ్ దర్ ఇస్ అ లాంగ్ స్టిక్ అండ్ ద లాంగ్ స్టిక్ ఇస్ ద హ్యాండ్ ఆఫ్ రాధేశ్యామ్ దాస్. ఇట్ డిడ్ నాట్ సీ. ఆ పిల్లికి ఆ భూజ్కర్ వెనకాల పెద్ద కట్టె, ఆ కట్టెని నేను పట్టుకున్నాను రాధేశ్యామ్ దాస్ అని దానికి అర్థం అవ్వట్లేదు. సిమిలర్లీ ఇన్ దిస్ వరల్డ్ వి ఆల్ ఆర్ సఫరింగ్, బట్ మోస్ట్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కౌంట్రాక్ట్ సఫరింగ్, నాట్ ఆస్కింగ్ హూ ఈస్ గివింగ్ దిస్ సఫరింగ్ అండ్ వై ఆర్ దే గివింగ్ మీ సఫరింగ్. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అసలు ఎందుకు మనకు కష్టం కలుగుతుంది, కష్టం మనకు ఎవరు కలిగిస్తున్నారు అనే విషయం తెలుసుకోవట్లేదు. సో దిస్ ఇస్ ఆన్సర్డ్ ఇన్ ద భగవద్గీత. ఇది భగవద్గీతలో జవాబు చెప్పబడిన విషయం. దైవీ ఏషా గుణమయే మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. సో లార్డ్ కృష్ణ ఇస్ టెలింగ్ వి డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్ ఒరిజినలీ, వి బిలాంగ్ టు ద స్పిరిచువల్ వరల్డ్. భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో, మనము
ఈ భౌతిక లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన వాళ్ళం. సో దేర్ ఆర్ టూ వరల్డ్స్, స్పిరిచువల్ వరల్డ్ అండ్ మెటీరియల్ వరల్డ్. రెండు లోకాలు, భౌతిక లోకము, ఇది ఆధ్యాత్మిక లోకము. స్పిరిచువల్ వరల్డ్ ఇస్ ఫిల్డ్ విత్ లా అబైడర్స్ అండ్ మెటీరియల్ వరల్డ్ ఇస్ స్పెషల్ ప్లేస్ లైక్ ఎ జైల్ ఫర్ ద లా బ్రేకర్స్. ఆధ్యాత్మిక లోకము అన్ని చక్కగా పాటించే వాళ్ళ కోసము, భౌతిక లోకము ఒక జైలు, కారాగారం లాంటిది. ఎవరైతే సరిగా ప్రవర్తించరో వాళ్ళ కోసం ఈ భౌతిక లోకం ఏర్పాటు చేయండి. స్పిరిచువల్ వరల్డ్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్, ఎవ్రీబడి లివ్స్ అకార్డింగ్ టు ద లా, జియో జీనేదో, లివ్ అండ్ లెట్ లివ్ విత్ గాడ్ ఇన్ ద సెంటర్, ఇట్స్ వెరీ హ్యాపీ వరల్డ్. ఆధ్యాత్మిక లోకం చాలా అందమైనది, అక్కడ భగవంతుడు అందరికీ అన్నిటికీ అక్కడ సెంటర్ లో భగవంతుడు ఉంటాడు. There the tiger and deer, they drink water together in Yamuna. They have no quarrel. Tiger is also a vegetarian there in spiritual world. Akkada Yamuna nadilo pululto jinkalu kalusukoni neel taagutai, okala valla okalaku bhayam ledu. Aa pululu kuda akkada shakaharale. And the living beings all are respectful to each other. Prati okka jeevi kuda itara jeevula patla gauravam kaligi untundi. And they all are lovers of God. Vallandaru kuda bhagavantuni premistunu untaru. They never envy one another. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తినరు. జస్ట్ లైక్ ఇఫ్ యు టేక్ ఎ కంపాస్, కీప్ ఎ కామన్ సెంటర్ అండ్ డ్రా సర్కిల్స్ విత్ వేరియింగ్ రేడియస్, దే విల్ నెవర్ క్లాష్. ఒక దిక్సూచి లాగా అన్నమాట, ఆ దిక్సూచి మనం తిప్పుతుంటే ఒక దిక్కు ఇంకో దిక్కుకి ఎప్పుడు తగలదు. వేరాస్ ద మెటీరియల్ వరల్డ్ ఇస్ అ ప్లేస్ వేర్ ద ఫార్ములా ఇస్ జియో, నాట్ జియో జీనేదో, ఇట్ ఇస్ జీవో జీవస్య జీవనం. భౌతిక ప్రపంచంలో ఒక జీవి ఇంకొక జీవికి ఆహారం, జీవో జీవస్య జీవనం. In this world, the fly is eaten by a frog. Oka kappa oka kitakanni tintundi. And a frog is eaten by a snake. Oka paamu aa kappanu tintundi. A snake is eaten by a eagle. Aa oka gadda paamunu tintundi. Eagle is shot by a man. Oka manishi aa gaddanu kaal chestadu okkasari. In this world, everybody is afraid of everybody else. Ee prapanchamlo bodhi gurunna prati okkallu kuda itharulanu chusi bayapadutuntaru. You are afraid that the mosquito will come and bite me and I will get malaria. Meeremo oka doma nannu kutteste naaku malaria vastundani bayapadutuntaru. So you take an electric bat and try to kill the mosquito. Oka electric bat iskoni aa domanala champeyadaniki prayatnistuntaru. And the mosquito wants to suck your blood, but it's afraid that this fellow will roast me in the electric bat. Yeah, aa doma mai shariramlo raktaniki teeskodaniki vastundi kaani electric bat ni chusi bayapadutundi. So who is giving trouble to whom? Is mosquito giving trouble to you or you are giving trouble to mosquito? ఎవరు ఎవరికి సమస్య అవుతున్నారు? మీకు మస్కిటో సమస్య, మీకు ఈ దోమ సమస్య, దోమకు మీరు సమస్య. Can I ask the question? ఎవరు ఎవరికి సమస్య? ఎవరి వల్ల ఎవరికి నష్టం? They're saying that because of mosquito it's we are at loss. Yeah, we are at loss because of mosquitoes. But you tell, we are also roasting them in the electric bath. But manam kuda vaadini champestunnam kada, iddaru okariki patla okariki. Yeah, both are. So they are afraid of us, we are afraid of them. Aa domalu manalni chusi bayapadutunnayi, manam domalu chusi bayapadutunnam. Like I was recently in Dehradun going to the forest in a car. So the driver of the car was telling that here the elephants come, you know, bear comes, cheetah comes sometimes in the evening time. So he said, so human beings who go in bicycle, they are afraid of it, is what he was telling. Nenu ee madhya Dehradun car lo velladam jarigindi, aa car lo driver naaku chepparu, aa aranyamlo elugu vantlu, pululu, yenugulu tirugutuntai, evaraithe cycle meed yeltunnaro lekka bike meed yeltunnaro vaallu veetini chusi bayapadutuntaru ani chepparu. So we are afraid of those animals are afraid that these human beings will shoot us and kill us, they are also afraid. మనమేమో జంతువులను చూసి భయపడుతున్నాం, ఆ జంతువులు ఏమో మనల్ని చూసి భయపడుతున్నాయి. సో నాట్ ఓన్లీ బిట్వీన్ అనిమల్స్ అండ్ అనిమల్స్, ఈవెన్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ అఫ్రైడ్ దట్ వన్ కంట్రీ విల్ కమ్ అండ్ ఇన్వేడ్ ఇండియా, జస్ట్ లైక్ మొఘల్స్ వర్ రూలింగ్ 700 years అండ్ బ్రిటిష్ వర్ రూలింగ్ 200 years. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఫియర్ దట్ సంబడీ విల్ టేక్ ఓవర్ అవర్ కంట్రీ. కేవలం జంతువులే కాదు, మనుషులు కూడా. ఒక ఉదాహరణకి, ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళని చూసి భయపడుతున్నారు. మొఘల్లు మన దేశాన్ని 700 సంవత్సరాలు, బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. సో లార్డ్ కృష్ణ సేస్ ఇన్ గీత, యు ఆర్ స్పిరిట్ సోల్ ఆత్మ హూ ఈస్ నౌ ట్రాప్డ్ ఇన్ దిస్ బాడీ లైక్ అ ప్యారెట్ ట్రాప్డ్ ఇన్ అ కేజ్. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే భగవద్గీతలో, ఏ విధంగా అయితే ఒక చిలుక
కేజ్లో దాక్కుందో బంధించబడిందో అదేవిధంగా ఈ శరీరంలో మన ఆత్మ బంధించబడింది. ఈజ్ ద ప్యారెట్ హ్యాపీ ఇన్సైడ్ ద కేజ్ ఆర్ ఇస్ ద ప్యారెట్ హ్యాపీ ఇన్ ద ఫ్రీ స్కై? ఇప్పుడు ఆ చిలుకను మనం పట్టించితే అది సంతోషంగా ఉంటుందా, దాన్ని వదిలిపెట్టేస్తే సంతోషంగా ఉంటుందా? When we leave it free. Yeah, when you are. Similarly, we also, we are not happy in this Panchamahabhut body when you are trapped. We want to go back to spiritual world and live happily in that free sky. మనం కూడా ఈ శరీరంలో ఈ పంచమహాభూతాలతో తయారైన శరీరంలో మనం సంతోషంగా ఉండము. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక లోకంగా తిరిగి వెళ్తామో అప్పుడు మనం సంతోషిస్తాం. దట్ ఈస్ వై ఐ టోల్డ్ యు దిస్ సాంగ్, భజ హురే మన శ్రీనందనందన అభయ చరణారవింద రే. అండ్ ఇఫ్ ఎనీవన్ బికమ్స్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ and becomes aligned with the Lord's supreme spiritual laws, then you go back to Godhead and you have no more fear there. Only fear is in material world, there is no fear in spiritual world. ఎవరైతే అందుకే మీ పాట గురించి చెప్పాను మీకు భజ హృదయమని, ఎవరైతే భగవంతుడి యొక్క నియమాలను పాటిస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి సంతోషిస్తారు. Just like for example, when you are traveling in a train, sometimes they are selling garam puri, garam sabji, they're selling. So you buy and eat it, you get a stomach ache. Because that is not garam, it is a four days or 5 days old stuff. He's just heating and giving you. మీరు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తుంటే చూస్తుంటారు కొంతమంది వేడి వేడి పూరీలు వేడి వేడి కూర అమ్ముతుంటారు. అవి తీసుకొని వేడిగా ఉన్నాయని మీరు తినేస్తారంటే మీ కడుపులో నొప్పి రావచ్చు. ఎందుకంటే అవి 4 రోజుల క్రితం వండి ఇప్పుడు మళ్ళీ రీహీట్ చేసినాం కావచ్చు. So because he might have used recycled oil 20 times. వాళ్ళు ఇట్లా వాడిన నూనె పదే పదే 20 సార్లు వాడి ఉండవచ్చు. He is not concerned about your health. He is only concerned about your money. ఆయన మీ ఆరోగ్యం గురించి ఆయనకు అవసరం లేదు, మీ డబ్బులు మాత్రమే వాళ్ళకి కావాలి అమ్మే వాళ్ళకు. On the other hand, when you are at home, your mother makes puri sabji and gives you that, and she makes it very healthy for you and it is pure substance. And you can close your eyes and eat it when your mother gives you. మీరు ఇంట్లో గనక ఉంటే మీ అమ్మగారు గనక అదే పూరీలు వండుంటే మీరు కళ్ళు మూసుకొని వాటిని తినేయచ్చు. ఎందుకంటే ఆవిడ మీ ఆరోగ్యం గురించి ఆవిడ తీసుకుంటారు, మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి మీ అమ్మగారు ఎప్పుడైతే వండుతారో మీరు కళ్ళు మూసుకొని తినేయచ్చు వాటిని. దాట్ ఈస్ వై వెన్ యూ గో ఇన్ ద అవుట్సైడ్ వరల్డ్ యూఆర్ అఫ్రైడ్ దట్ యుల్ బి ఎక్స్ప్లాయిటెడ్, బట్ వెన్ యూ కమ్ హోమ్ యూఆర్ పీస్ఫుల్. మీరు బయటికి వెళ్తే భయపడతారు కానీ ఇంట్లో ఉంటే చాలా శాంతంగా ఉంటారు. Because you are eating from your mother's hand. మనం అమ్మ చేతి వంట తింటే చాలా సుఖంగా ఉంటాం. Similarly, in material world is a world of exploitation. We are all afraid every moment. But spiritual world is like home, eternal home. అదే విధంగా భౌతిక ప్రపంచంలో ఈ విధంగా మనం భయగ్రస్తులమై బతుకుంటాం. ఆధ్యాత్మిక లోకం అది మన ఇల్లు లాంటిది. A bird which is flying here and there searching for food all day in the hot sun is very tired. But when the bird comes to the nest in the evening, then the bird can peacefully rest. Similarly, all of us are wandering in the material world here and there, suffering terribly. When we go back to Godhead, we will be peaceful. Oka pakshi ye vidhanga aithe enda kalamlo anni chotla tirigi aaharam sampadinchadaniki tirigi tirigi sayantram chivariki oka chettulo chettuku vachinappudu chaala santoshistundi. Ade vidhanga మనం భౌతిక ప్రపంచం నుంచి తిరిగి ఆధ్యాత్మిక లోకంకి వెళ్ళినప్పుడు మనం చాలా సంతోషిస్తాం. Therefore, Lord Krishna's one name is Venkata Chalapati. Veng means suffering, cut means to cut. One who cuts your sufferings. అందుకే భగవంతుడి ఒక పేరు వెంకట చలపతి. వెంకం అంటే ఈ విధంగా సమస్య, వెంకటం అంటే సమస్యలు సమసింపజేసేవాడు, సమస్యలు తీసేసేవాడు అని. అందుకే ఆయన పేరు వెంకట చలపతి. So about Venkata Chalapati, it is said, there is a verse which says, Kamala chuka chuchuka kunkuma toni yatarunita tulani latano kamala yatalochana lokapate vijayi bhava Venkata Chalapate sachaturmukha shanmukha panchamukha pramukha akila daiva damauli mane sharanagata vatsala saranidhe paripalayamam krusha Chalapate. So in this verse, it is said, chaturmukha brahma, పంచముఖ శివ, షణ్ముఖ కార్తికేయ, దే ఆల్ కమ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ టు టేక్ దర్శన్ ఆఫ్ బాలాజీ.
ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, కమలాకుచ చూచుక కుంకుమతో, ఈ శ్లోకంలో నాలుగు ముఖాలున్న బ్రహ్మ, ఐదు ముఖాలున్న గణేశుడు, ఆరు ముఖాలున్న కుమారస్వామి, వీళ్ళందరూ కూడా తిరుపతి బాలాజీ వెంకటాచలపతి దర్శనం కోసం ప్రతిరోజు వస్తారు. శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగా శ్రేయోర్తినో హరధరించ సనందనాద్యా ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం. ఇన్ దిస్ వర్స్ ఇట్ ఇస్ సెడ్ దే ఆల్ టేక్ బాత్ ఇన్ ద పుష్కరిణి అండ్ విత్ వెట్ హెయిర్ అండ్ వెట్ డ్రెస్, ఇంక్లూడింగ్ బ్రహ్మ అండ్ కుమారస్ అండ్ సచ్ పర్సనాలిటీస్. They come to the door of Vaikuntha where it is crowded. Everybody wants to take darshan of Balaji. So the watchman is taking stick and beating on the heads. People not to trouble, not to push the door. And some of the beating falls on Brahma's head also. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతోటి మన తల కూడా తడిసినప్పుడు ఈ దేవతలు వీళ్ళతో పాటు చతుష్కుమారులు వీళ్ళందరూ వైకుంఠ ద్వారానికి వచ్చి తోసుకుంటున్నారట. అప్పుడు వాళ్ళని అలా తోసుకోవద్దు భగవంతుడి దర్శనం కోసం అని చెప్పి కర్ర తీసుకొని బ్రహ్మను కూడా ఒక ఆయన కొడుతున్నాడట ద్వారపాలకుడు. సో దర్శన బాలాజీ ఇస్ రేర్ ఈవెన్ ఫర్ బ్రహ్మ, వాట్ టు స్పీక్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. బాలాజీ దర్శనము చాలా దుర్లభమైంది, బ్రహ్మ కూడా. మన సంగతి చెప్పుకోవాలా వేరే. సో ద వైకుంఠ ఈజ్ లైక్ పార్లమెంట్. Like for example, our Prime Minister of India in Parliament is receiving salute of Army, Navy and Air Force. Like that, Balaji is receiving respect of all the Devatas and all the humans coming in crores there regularly. Even today, you have to stand several hours to get darshan. Vaikuntham oka Parliament lantidi. పార్లమెంట్ లో ఏ విధంగా ఒక ప్రధానమంత్రి అందరి చేత ఆర్మీ వాళ్ళతో, నేవీ వాళ్ళతోటి, మిగతా వాళ్ళందరితోటి ఏ విధంగా ఆదరించబడతాడో, ఏ విధంగా గౌరవించబడతారో, అదే విధంగా దేవాదిదేవుడు బాలాజీ తిరుపతిలో అందరితోటి, అనేక మంది గొప్ప వాళ్ళతోటి, అనేక మందితోటి వాళ్ళ చేత గౌరవించబడతారు. ఇప్పటికి కూడా మీరు బాలాజీ, తిరుపతి బాలాజీ యొక్క దర్శనం తీసుకోవాలంటే అనేక గంటలు లైన్ లో నిలబడి నిరీక్షించాలి. If you go there, they will catch you and throw you. They will not allow you to stand also for some few minutes. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామా అంటే కూడా ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండని వారు తీసుకెళ్ళి మిమ్మల్ని పక్కన దోసేస్తారు. Because he is a VVVVIP, very very important personality. ఎందుకంటే ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి, VVIP, కాబట్టి ఆయనతో ఎక్కువసేపు ఉండలేం మనం. On the other hand, the same Lord of Vaikuntha, who is in Parliament, when he is at home, he bows down to his mother, just like for example a Prime Minister of our country Narendra Modi, he had bowed down to his mother. One photo you all might have seen. ఏ విధంగా అయితే ప్రధానమంత్రి ఇంట్లో ప్రవర్తిస్తారో, తన తల్లికి ఏ విధంగా నమస్కరిస్తుంటారో మీరు చూసే ఉంటారు. మన ప్రధానమంత్రి గారు వారి తల్లి అయిన హీరాబెన్ ఆవిడికి నమస్కరించడం ఆ ఫోటో మీరు చూసే ఉంటారు. అదే విధంగా ఆ వైకుంఠాధిపతి భగవంతుడు బాలాజీ తన ఇంటికి వస్తే తన తల్లికి నమస్కరిస్తాడు. So that is the form of Krishna in Vrindavan. Krishnudu Vrindavanamlo aa roopamu arlo vachadu. Although Krishna is the supreme lord, at home in Vrindavan he becomes a small baby in the lap of Yashoda. Krishnudu devadi devudai ainappudiki kuda Vrindavanamlo oka chinna pillavadu laaga tana talli vallo aina shenistunadu. So lord wants to teach the world that most people in this world go to the temple for asking God, give me this, give me that. Manaku bhagavantudu oka vishayam nerpinchalanukuntunnadu endukante manam mandiranki yellinappudu manam idi kavali adi kavali adi kavali ani prarthisthu untam. And there are some people who go to the temple officially out of a sense of duty. Okay, God has given so many things, we'll just say thank you and come. Kontamandi matram mandiranki yelli bhagavantudiki dhanyavadalu cheppoddam anukoni velthu untaru. And there are very few people who go to the temple out of great love for God to see him and render some seva to him. Chaala koddi mandi maatrame bhagavantudu meeda prema toti bhagavantudiki edo seva cheyalani cheppi mandiranki veltaru. You see, in Pune temple one time I saw some small little girls, second standard girls, wearing blue and white uniform. So they were all praying to Lord Krishna. So I was very amazed to see almost a dozen of them. So I gave them all cookies and I asked them, do you come daily to our temple? Nenu Pune mandiramlo
ఒకసారి చూశాను 12 మంది దగ్గర 10-12 మంది చిన్న చిన్న పిల్లలు వైట్ డ్రెస్ వేసుకొని భగవంతుణ్ణి ప్రార్థించడానికి వచ్చారు. నేను వాళ్ళందరికీ కూడా బిస్కెట్లు ఇచ్చాను, ఇచ్చి మీరు అడిగారు మీరు ప్రతిరోజు వస్తున్నారా టెంపుల్కి అని అడిగాను. సో దే సర్ అంకుల్ యూ డోంట్ నో టుడే ఇస్ అవర్ ఎగ్జామ్ డే దేర్ ఫోర్ వీ హావ్ కమ్. వాళ్ళు ఏం చెప్పారంటే మామ మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి వాళ్ళ మా ఎగ్జామ్ అందుకే మేము ప్రార్థించడానికి వచ్చామని చెప్పారు. సో పీపుల్ జనరలీ గో టు టెంపుల్ ఓన్లీ వెన్ దే వాంట్ టు ఆస్క్ గాడ్ ఫర్ సంథింగ్. జనాలు మందిరానికి ఎందుకు వెళ్తారంటే భగవంతుడి నుంచి ఏదో కావాలని కోరుకోవడానికి మాత్రమే మందిరానికి వెళ్తారు. ఇమాజిన్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్ దే నెవర్ కేమ్ టు యూ అండ్ నౌ దే కమ్ టు యూ అండ్ సే దట్ ఓ యు ఆర్ సో నైస్, యువర్ డ్రెస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, యు ఆర్ ఆల్సో వెరీ గుడ్ లుకింగ్ అండ్ క్యాన్ యూ ప్లీజ్ గివ్ యూ 1 lakh rupees లోన్ if they ask you then you know that they have come to me only for asking for money. You will think like that. Udaharanaku mee bandhuvulu evaraina gata 10 samvatsaralu nunchi mimmalni kalusukoledu sadan ga vallu vachesi mee daggariki oh chaala baagunnavu chaala andanga unnavu nee daggara chaala dabbulu unnai naaku 1 lakh rupayalu isthava ani adigaru anko meeku appude em anipistundi. On the other hand, you all know you why do you love your mother and father so much? Because they sacrificed their life for you and they raised you from childhood up to now without any expectation. మీ అమ్మా నాన్నలు మీరందరూ ఎందుకు ప్రేమిస్తారు ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా మీకు సేవ చేశారు కాబట్టి చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళని ప్రేమిస్తారు. సో దర్ ఇస్ సచ్ అ ప్యూర్ లవ్ బిట్వీన్ గాడ్ అండ్ ద సోల్ అండ్ బిట్వీన్ సోల్ అండ్ గాడ్. భగవంతుడు తర్వాత జీవుడు వీళ్ళిద్దరికి మధ్య ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉన్నాయి. లైక్ వెన్ సుదామా వెంట్ టు ద్వారకా he had no plan to ask krishna for anything. Sudhamudu dwarakanagara vellinappudu atanki etuvanti korikalu levu. He was wearing a tattered clothes but he carried some chipped rice to give to krishna which his wife had cooked. Chinigipoyina battle eskon ellaru vaalla bhari ichina konni atukulu teeskon maatrame vellaru krishnanu kalusukodaniki. So he was thinking what can I give krishna, he didn't think what can I get from krishna. అతను నేను కృష్ణుడికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వగలను అనుకున్నాడు తప్ప కృష్ణుడి నుంచి ఏం పొందాలి అనుకోలేదు. సో వేదిక్ కల్చర్ టీచర్స్ అస్ టు గివ్ గాడ్ నాట్ గ్రాబ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. వైదిక సంస్కృతి మనకు ఏం నేర్పిస్తుందంటే మనం భగవంతుడికి ఏమి ఇవ్వాలో తెలుపుతుంది, భగవంతుడి నుంచి ఏం తీసుకోవాలో కాదు. హౌ సెల్ఫ్లెస్ లార్డ్ కృష్ణ ఇస్, యు కెన్ సీ హి సేస్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద సన్, ఐ యామ్ ద హీట్ ఆఫ్ ద సన్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద మూన్. So you can see the sun is giving free sunlight. Bhagavantudu enta niswarthapadu chudandi aina surya chandrula yokka kaanti bhagavantude kani avi manaku free ga uchitanga istunnadu. The clouds are showering free pure drinking water. Meghalu swachhamaina neetini varsham laga andistunnayi. And the wind is blowing and giving you air for breathing freely. Gali vayu manaku gali pilchukune avakasham kalpistundi. If you just put one mango seed in the ground you can get 1,000 mangoes free of cost. Manu oka chinna maamidi tenka manam bhoomilo paatte aneka vela pallani chettu ostundi akkadi nunchi. And the river is giving you drinking water free. Alage manchi neelu uchitanga labhistunnayi. So in Lord's creation everyone is selflessly and freely giving and to us because that is God's love for the souls. భగవంతుడి సృష్టిలో మనకు అనేకం లభిస్తున్నాయి, ఉచితంగా లభిస్తున్నాయి, ఎందుకంటే భగవంతుడు మనం ప్రేమిస్తాడు కాబట్టి. సిమిలర్లీ హౌ డు వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ గాడ్, దట్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది స్క్రిప్చర్స్. మనము మన యొక్క ప్రేమను మనం ఎలా చూపించాలి భగవంతుడి పట్ల అది కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. ఫస్ట్ థింగ్ వి షుడ్ డు ఇస్ టు కమ్ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ లైక్ దిస్, కమింగ్ టుగెదర్ అండ్ దెన్ లెర్నింగ్ మోర్ అబౌట్ గాడ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ వేదిక్ లిటరేచర్ బట్ ఎస్పెషలీ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం. మొట్టమొదటిది మనం చేయవలసింది ఇటువంటి భక్తుల సాంగత్యంలోకి రావాలి, మన శాస్త్రాలను ముఖ్యంగా శ్రీమద్ భాగవతంని చదువుకోవాలి, చర్చించుకోవాలి. బికాస్ ఆల్ ద పురాణాస్ దే టీచ్ యు హౌ టు మేక్ యువర్ మెటీరియల్ లైఫ్ అ లిటిల్ మోర్ బెటర్. పురాణాలన్నీ మన భౌతిక జీవితాన్ని ఏ విధంగా కొంచెం మంచిగా చేసుకోవాలి అనే విషయం గురించి చెప్తున్నాయి. Like I told you in the beginning, people want to adjust in this material world and go on living. Indaka cheppanu nenu chaala mandi kuda manamu ye vidhanga mana jeevithanni adjust chesukoni aanandam pondalani prayatnistuntamu. Whereas Bhagavatam teaches us how to get out of this world and go back to our spiritual world. Kani manaku Bhagavatam em cheptundante ye vidhanga
మనము ఈ జీవితంలోంచి బయటపడి మనము ఆధ్యాత్మిక లోకానికి, వైకుంఠానికి వెళ్ళాలో చెప్తుంది భాగవతం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ జైల్, ఇఫ్ ఇట్ ఇస్ వెరీ కోల్డ్ దే మే గివ్ యు ఎ బ్లాంకెట్, ఇఫ్ మస్కిటోస్ ఆర్ బైటింగ్ దే విల్ గివ్ యు మస్కిటో నెట్. డూ యూ వాంట్ టు గెట్ సచ్ ఫెసిలిటీస్ ఇన్సైడ్ ద జైల్ ఆర్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద జైల్? ఉదాహరణకు మీరు జైల్లో ఉన్నారనుకోండి, మీకు ఒక రగ్గు కావాలనిపించింది అనుకోండి, ఒక దోమతెర కావాలనిపించుకుంది అనుకోండి, అది ఇస్తారనుకోండి, మీరు అట్లాగే ఆ జైల్లో అవి తీసుకుంటూ ఉండాలనుకుంటారా, బయటికి వెళ్ళిపోవాలనుకుంటారా? బయటికి వెళ్ళిపోవాలనుకుంటారు. దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ జైల్. వై? బికాస్ ఇన్సైడ్ ద జైల్ ఈవెన్ దే గివ్ యూ సమ్ ఫెసిలిటీ, జైల్ ఇస్ అ జైల్. బట్ వెన్ యు గెట్ అవుట్ ఆఫ్ ద జైల్ యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. ఆఫ్టర్ దట్ ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా జైల్ జైలే, కారాగారం కారాగారమే. బయటికి వెళ్తేనే మనకు స్వతంత్రం లభిస్తుంది, స్వేచ్ఛ లభిస్తుంది. సిమిలర్లీ ఇన్ మహబూబ్ నగర్, ఇఫ్ యూ సీ, సమ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఎ హట్, సమ్ ఆర్ లివింగ్ ఇన్ బిగ్ బంగ్లోస్, బట్ అల్టిమేట్లీ బోత్ ఆర్ సఫరింగ్ ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్. ఈ మహబూబ్ నగర్ లో కొంతమంది గుడిసెల్లో ఉంటున్నారు, కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉంటున్నారు, కానీ నిజానికి అందరూ కూడా చావు, తర్వాత వృద్ధాప్యము, వ్యాధులు అనే మూడు కూడా అందరికీ ఉన్నాయి. అండ్ ఎవ్రీబడి ఇస్ హావింగ్ స్ట్రెస్ అండ్ టెన్షన్. ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఆందోళన, ప్రతి ఒక్క వాళ్ళకు కూడా భయము కలుగుతున్నాయి. సో నో, ఇట్స్ నాట్ దట్ సంబడి ఇస్ రిచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్. వి సీ దట్ వెరీ వెరీ రిచ్ పీపుల్ ఆర్ ఆల్సో కమిటింగ్ సూసైడ్. దట్ మీన్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. డబ్బులున్న వాళ్ళకి కష్టాలు లేవనుకుంటాం, కానీ ఎంతో మంది డబ్బులున్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ధనవంతులకు కూడా ఆందోళన ఉంటుంది అని. సో దార్ ఫోర్ ఇంటెలిజెన్స్ మీన్స్ కమ్ టు ద సత్సంగ అసోసియేషన్ ఏ ఇస్ ద ఫస్ట్ థింగ్, అండ్ లర్న్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ టు గో బ్యాక్ టు వైకుంఠ. కాబట్టి నిజంగా తెలివైన వాళ్ళు ఏం చేయాలంటే ఇటువంటి మొట్టమొదటి ఇటువంటి భక్తుల సాంగత్యంలోకి వచ్చి వైకుంఠానికి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలని ప్రయత్నించాలి. అండ్ బి ఫార్ భక్తి యోగ త్రూ ద లర్నింగ్ ఆఫ్ భగవద్గీత అండ్ భాగవతం. ఏ అంటే అసోసియేషన్ అంటే సాంగత్యం, బి అంటే భక్తి యోగ, భగవద్గీత భాగవతముల ఆధారంగా చేసే భక్తి యోగం. భక్తి మీన్స్ లర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఫర్ గాడ్. భక్తి అంటే మన యొక్క ప్రేమను భగవంతుడికి తెలియపరచడమే భక్తి. యా, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎక్స్ప్రెస్ లవ్ ఫర్ ద చిల్డ్రన్, చిల్డ్రన్ ఎక్స్ప్రెస్ లవ్ ఫర్ ద పేరెంట్స్. సిమిలర్లీ వి సోల్స్ క్యాన్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ గాడ్ అండ్ దట్ ఈస్ టాట్ ఇన్ భగవద్గీత అండ్ భాగవతం. తల్లిదండ్రులు పిల్లలకు తమ ప్రేమను తెలియజేస్తుంటారు, పిల్లలు తల్లిదండ్రులకు తమ ప్రేమను తెలియజేస్తుంటారు. అదేవిధంగా భగవంతుడు భక్తుడు కూడా. అండ్ సి ఫర్ చాంటింగ్, దట్స్ ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ లర్నింగ్ హౌ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ గాడ్ బై నామ జపం. సి అంటే చాంటింగ్, జపం చేయడం. అది మనం జపం చేయడం ద్వారా అతి సులభంగా భగవంతుడికి మన ప్రేమను తెలియజేయగలం. సో ఇఫ్ యు ఆర్ నాట్ చాంటింగ్, బిగిన్ విత్ 108 టైమ్స్ ఇన్ ఎ డే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు ఇప్పుడు దాకా ప్రారంభించకపోతే ఇప్పుడైనా ఇలా జపం చేయడం, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ప్రారంభించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో దిస్ కైండ్ ఆఫ్ నామ జపం విల్ కంప్లీట్లీ క్లెన్స్ యువర్ మైండ్ అండ్ కామ్ యువర్ మైండ్. ఈ రకమైన నామ జపం మీ మనస్సును ప్రశాంతం చేస్తుంది, మనస్సును పరిశుద్ధం చేస్తుంది. జస్ట్ లైక్ యూ మైట్ హావ్ సీన్ దిస్ విక్స్ పేపర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, సమ్ టైమ్స్ బాయ్ గెట్స్ స్నీజింగ్ again and again, but when you apply some Vicks vapor, there is some kich 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 in the chest that dies, that goes away. Next day morning he is very fresh and happy, no more sneezing. Okoka sari manaku baaga viparitanga tummulu vastunappudu ee Vicks vapor abun teeskoni manamu mundali meeda raasukunte tarvata roju tagipothundi. Similarly chanting also, there is some kich kich in your mind. What is it? Envy for others, anger for others, greed after seeing on other people. So all those kichkich will go away when you chant Hare Krishna. Tarvata ade vidhanga manaku hrudayamlo kaamamu krodhamu lobhamu ityadulu untai, manam eppudaithe
ఈ జపం చేస్తున్నాము హరే కృష్ణ మహామంత్రం, అవన్నీ కూడా తొలగిపోతాయి. వన్ విల్ బికమ్ లైక్ ఎన్ ఇన్నోసెంట్ చైల్డ్ హూ ఇస్ కంప్లీట్లీ కేర్ ఫ్రీ. ఒక చిన్న పిల్లవాడిలాగా మనము పరిశుద్ధం అవుతాం. యూ విల్ సీ మెనీ ఆఫ్ దిస్ లిటిల్ చిల్డ్రన్, యూ సీ దే ఆర్ సో హ్యాపీ లుకింగ్ బికాస్ దే హావ్ గివెన్ అవే ద టెన్షన్ టు పేరెంట్స్. చిన్నపిల్లల వాళ్ళకి ఏ రకమైన ఆనందోళన ఉండదు, ఎందుకంటే తల్లిదండ్రులే వాళ్ళ ఆందోళన తీసుకుంటారు. సిమిలర్లీ ఆల్ ఆఫ్ అస్ లివింగ్ బీయింగ్స్ వీ కెన్ గివ్ ఆల్ అవర్ టెన్షన్ టు గాడ్ అండ్ వీ కెన్ బి కేర్ ఫ్రీ అండ్ హ్యాపీ. కాబట్టి మనందరం కూడా మన యొక్క టెన్షన్లను మన యొక్క ఆందోళనను భగవంతుడికి ఇచ్చి మనము ఫ్రీగా ఉండొచ్చు. బికాస్ ఫర్ గాడ్ అవర్ టెన్షన్స్ ఆర్ నథింగ్. భగవంతుడికి మన యొక్క ఈ సమస్యలు చిన్న చిన్నవే. హీ కెన్ హ్యాండిల్ వెరీ వెరీ బిగ్ డీమన్స్ లైక్ హిరణ్యకశిపు ఆల్సో. భగవంతుడు పెద్ద పెద్ద రాక్షసులు హిరణ్యకశిపు లాంటి రాక్షసుల్ని కూడా ఆయన వాళ్ళతో కూడా పోరాడగలడు. సో వాట్ ఇస్ ద వే టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ స్ట్రెస్ అండ్ టెన్షన్ అండ్ హ్యాండ్ ఓవర్ టు గాడ్? దట్ ఇస్ చాంటింగ్ హరే కృష్ణ. ఏ విధంగా మన యొక్క ఆందోళన మనం భగవంతుడికి ఇస్తామో జపం చేయడం వల్ల. అండ్ డి ఇస్ డివోషనల్ డయట్, విచ్ మీన్స్ డోంట్ పుట్ ఎనీథింగ్ ఇన్ ద మౌత్ విచ్ ఇస్ నాట్ ఫస్ట్ ఆఫర్డ్ టు కృష్ణ విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్. డి అంటే డివోషనల్ డైట్ అంటే ప్రసాదము. మనము ఏది కూడా భగవంతుడికి నివేదించకుండా దాన్ని మనం ఆహారంగా తీసుకోకూడదు, ఏది నోట్లో పెట్టుకోకూడదు. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, గాడ్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ సెల్ఫ్లెస్లీ అండ్ వీఆర్ రిసీవింగ్. గాడ్ గివ్స్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, వీ గెట్ అండ్ ఫర్ గెట్. సో వీ షుడ్ నాట్ ఫర్ గెట్ బట్ వీ షుడ్ గ్రేట్ఫుల్లీ థ్యాంక్ హిమ్ బిఫోర్ వీ యాక్సెప్ట్. ఎందుకంటే ఏ విధంగా భగవంతుడు మన నిస్వార్థంగా అనేకం ఇస్తున్నాడో అదే విధంగా మనం భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంచెం భగవంతుడికి నివేదించి దాన్ని మనం తీసుకోవాలి. అండ్ ఈ ఇస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ సేవ. ఈ అంటే సేవ చేయడము. ఎంగేజ్మెంట్ ఇన్ సేవ అంటే భగవంతుడికి ఏదో విధమైన సేవ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ డూ అ లిటిల్ గార్డెనింగ్, మేక్ సమ్ ఫ్లవర్స్, డైలీ ప్లగ్ ద ఫ్లవర్స్, మేక్ ఎ గార్లాండ్ లైక్ దిస్ అండ్ ఆఫర్ ఇట్ టు కృష్ణ. మీరు ఒక చిన్న గార్డెన్లో ప్రతిరోజు కూడా కొన్ని మొక్కలు పెంచి పూలు తీసి మాలను చేసి భగవంతుడికి సమర్పించవచ్చు. ఆర్ యు కుక్ సమ్ భోగా ఆఫర్ టు కృష్ణ అండ్ డిస్ట్రిబ్యూట్ ప్రసాదం టు యువర్ ఫ్రెండ్స్. తర్వాత మీరు అదేవిధంగా భగవంతుడు కొంచెం భోగం వండి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ స్నేహితులకు ఇతర భక్తులకు పంచవచ్చు. ఆర్ పర్చేస్ సమ్ బల్క్ కాపీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ స్మాల్ బుక్స్ ఆఫ్ ప్రభుపాద్, మేబీ 40-50 గీతాస్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కొన్ని భగవద్గీతలు అవి తీసుకొని చాలా మందికి వితరణ చేయవచ్చు. జస్ట్ యాజ్ యు ఆర్ బికమింగ్ ఎ వండర్ఫుల్ డివోటీ, గివ్ అదర్స్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ. ఏ విధంగా అయితే మీరు ఒక అద్భుతమైన భక్తుడిగా మారారో మిగతా వాళ్ళకు కూడా అదే రకమైన అవకాశాన్ని ఇవ్వండి. ఆర్ లైక్ విమల మాతాజీ అండ్ ఫ్యామిలీ, యూ అలాంగ్ విత్ అదర్ డివోటీస్ ఇస్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ లైక్ దట్ యు ఆర్గనైజ్ అ ప్రోగ్రామ్ అండ్ ప్రీచ్ టు ది న్యూ పీపుల్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సేవాస్. ఏ విధంగా అయితే విమల మాతాజీ వారు వారి కుటుంబ సభ్యులు ఇలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అదే విధంగా మీరందరూ కూడా నిర్వహించండి. సో వెన్ ఇఫ్ యు డూ దిస్ ఫైవ్ థింగ్స్ ABCDE, ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ భక్తి యోగా త్రూ భగవద్గీత భాగవతం, సి ఫర్ చాంటింగ్, డి ఫర్ డివోషనల్ డయట్, ఈ ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ సేవ, ఇఫ్ యు డూ దిస్ ఫైవ్ థింగ్స్ యునో ఇన్ దిస్ వెరీ లైఫ్ యునో వీ కెన్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. ఏ విధంగా అయితే మీరు ఈ ఐదు అంశాలు నేను చెప్పిన ఈ ఐదు అంశాలను మీరు పాటిస్తారో అప్పుడు మీ ఆందోళనలను తొలగిపోయి మీరు వైకుంఠానికి వెళ్తారు. మొదటిది ఏ అంటే అసోసియేషన్ అంటే సాంగత్యం, బి అంటే భగవద్గీత భాగవతం ద్వారా చేసే భక్తి యోగం వాటిని చదవడం ద్వారా, సి అంటే చాంటింగ్ అంటే జపం చేయడం, డి అంటే ప్రసాదం స్వీకరించడం డివోషనల్ డైట్ భగవంతుడికి నివేదించింది మాత్రమే తీసుకోవడం, ఈ అంటే ఎంగేజ్మెంట్ ఇన్ సేవ భగవంతుడికి ఏదో కొంత సేవ చేయడం. దోస్ పీపుల్ హూ గో టు గాడ్ ఆర్ ద దేవతాస్ ఆస్కింగ్ గివ్ మీ దిస్ గివ్ మీ దట్, దే విల్ గెట్ దోస్ థింగ్స్ బట్ దే హ్యావ్ టు రిమైన్ ఇన్ దిస్ వరల్డ్ బర్త్ ఆఫ్టర్ బర్త్. కొంతమంది దేవతల దగ్గరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి మాకు అది కావాలి ఇది కావాలి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ అవి పొందిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోతారు భౌతిక లోకంలో. బట్ దోస్ పీపుల్ హూ గో టు గాడ్ విత్ లవ్ అండ్ వర్షిప్ హిమ్ విదౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, కృష్ణ సేస్ ఐ టేక్ దమ్ బ్యాక్ టు మై వైకుంఠ. ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమి కోరుకోరో భగవంతుడు చెప్తున్నారు వాళ్ళని నేను వైకుంఠానికి తీసుకెళ్తాను అని. సో ఇన్ దట్ కనెక్షన్ ఐ విల్ టెల్ యూ ఎ లిటిల్ స్టోరీ అండ్ ఐ విల్ కన్క్లూడ్ మై టాక్. ఈ విషయం గురించి మీకు చిన్న కథ చెప్పి నేను ఇంకా ముగిస్తాను. దెర్ వాజ్ వన్ ఓల్డ్ లేడీ ఇన్ ద ఫారెస్ట్, డైలీ షీ యూస్ టు కట్ ఫైర్ వుడ్ అండ్ బైండ్ ఇట్ విత్ అ రోప్ అండ్ క్యారీ ఇట్ ఆన్ హర్ షోల్డర్.
ఒక ముసలామిడ రోజు అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టుకొని వాటిని కట్టుకొని మోసుకుంటూ వచ్చేది. సో వన్ డే వెన్ షీ వాస్ క్యారింగ్ ద ఫైర్ వుడ్ ఆన్ హర్ షోల్డర్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అండ్ రిటర్నింగ్ హోమ్ ద బండిల్ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ హర్ షోల్డర్ టు ద గ్రౌండ్. ఒకరోజు ఆవిడ కట్టెలు ఇట్లా కొట్టుకొని మూట కట్టుకొని మోసుకుంటూ వస్తుంటే ఆవిడ భుజం మీద నుంచి కట్టెలన్నీ పడిపోయాయి. సో అట్ ద టైమ్ షీ వాస్ థింకింగ్ అలాస్ అలాస్ ఐఎమ్ అ ఓల్డ్ లేడీ. Now, how will I pick up this whole weight and lift it again on my shoulder? And this shoulder is paining also. If somebody can come and help me to keep it on this shoulder, it will be so nice. Avadu appude em ayyo ivanni padipoyi kattalanni ye vidhanga nenu iskelli bhujam meeda pettukovali it side ee bhujam kuda naaku noppu galugutundi evaraina teeskoni idivai bhujam meeda pettagalra ani anukuntundi. Generally in India, people carry bag on one shoulder. If it is very painful, they remove it and put it on this shoulder. మన భారతదేశంలో మనం చూస్తుంటాము ఎప్పుడైనా ఏమైనా మూట తీసుకుంటే ఒక వైపు పెట్టుకుంటాము, అటువైపు నొప్పి వచ్చింది అనుకోండి భుజానికి తీసుకెళ్లి ఇటువైపు పెట్టుకుంటాము. And when this shoulder also starts paining, then they remove it and put it on this shoulder. మళ్ళీ అటువైపు నొప్పి వస్తే తీసుకొచ్చి మళ్ళీ ఇటువైపు పెట్టుకుంటాం. Similarly, she was thinking, I will lift it on this shoulder. At that time, one king was, the king of the whole country was coming in a golden chariot. Through the forest way. అప్పుడు ఆవిడ ఎవరైనా తీసిన ఇటు భుజం మీద పెడతారా అని చూస్తుంటే అప్పుడే ఒక బంగారు రథంలో రాజుగారు వస్తున్నారు. సో ద కింగ్ స్టాప్ ద చారిట్ అండ్ సెడ్, ఓ ఓల్డ్ లేడీ, టుడే ఇస్ మై హ్యాపీ బర్త్డే, సో ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్, టెల్ మీ వాట్ యు వాంట్. ఆ రాజుగారు ఇవన్నీ అడిగారు, అమ్మాయి వాళ్ళ నా పుట్టినరోజు నీకేం కావాలి నా దగ్గర నుంచి అని అడిగారు రాజుగారు. సో ఇన్ వన్ ఆఫ్ మై ప్రోగ్రామ్స్ దర్ వర్ మెనీ లేడీస్ సిట్టింగ్, ఓల్డ్ లేడీస్. So I asked them the question, if king is asking you like that in the forest, if you are in that old lady's position, what you would have asked? ఇప్పుడు ఆమె మీరు గనక ఇట్లాగే అరణ్యంలో ఉంటుంటే అదే స్థానంలో అట్లాగే రాజుగారు మిమ్మల్ని ఏం కావాలి అని అంటే మీరేం కోరుకుంటారు చెప్పండి. సో వన్ మాతాజీ వాస్ టెలింగ్, ఐ విల్ టెల్ ద కింగ్, ప్లీజ్ టేక్ దిస్ బండిల్ ఆఫ్ ఫైర్ వుడ్ and put it in my house and the hut is there in 1 kilometer distance. You put it and then you go ahead. Oka mataji chepparu naku, nenu em adugutanante rajuni, ee kattalanni iskoni mee radhamlo iskoni maa gudisa daggara drop chesi ellandi ani adugutanani chepparu. So she said, instead of me lifting it on my shoulder, I am telling him to put it in my house. So I am very smart. Ame em anukundante ave em cheppindante nenu mosukelle badulu ఆయన మోసుకెళ్ళి ఆయన రథం లేసుకొని తీసుకెళ్తే అది కరెక్టే కదా, నేను చాలా తెలివైన దాన్ని అనుకుందాం వాళ్ళు చెప్పినందుకు. సో అనదర్ వరల్డ్ మాతాజీ వాస్ టెలింగ్, ఐ విల్ టెల్ ద కింగ్ దట్ యు నో ప్లీజ్ గివ్ మీ ద ఇండియన్ గ్యాస్ సప్లై, సో ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఫారెస్ట్ టు గెట్ ద ఫైర్ వుడ్. ఇంకో పెద్ద ఆవిడ ఏమందంటే, నేను రాజుగారికి ఒక ఇండియన్ గ్యాస్ సిలిండర్ ఇవ్వమని అడుగుతాను, అప్పుడు నేను రోజు అలాగే పోయి కట్టెలు కట్టుకోకర్లేదా గ్యాస్ మీద వండుకుంటాను అని అనుకుంది. వన్ మాతాజీ వాస్ టెలింగ్, ఐ విల్ టెల్ ద కింగ్ give me Indian gas supply plus one servant maid also to cook for me. Inko mataji cheparante Indian gas cylinder tho patu nenu oka panavini kodi emanu adugutanu endukante nenu undukoledha panavini naku undi pedutadu gas meedani. I told this ladies, see, you all are thinking about yourself only. But that is not what is taught in Bhagavatam. According to Bhagavatam, what should this lady do? I will tell you the answer. Meerandaru kuda mee gurinchi aalochistunnaru nenu cheppanu kani Bhagavatamlo ఎలా చెప్పారో ఇప్పుడు చెప్తాను మనం ఏం చేయాలి అనేది. బికాస్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీబడి థింక్స్ అబౌట్ దెమ్సెల్స్ ఓన్లీ ఆల్వేస్, దే నెవర్ థింక్ అబౌట్ గాడ్. ప్రపంచంలో అందరూ కూడా తమ గురించే తమ ఆలోచిస్తారు తప్ప భగవంతుడి గురించి ఆలోచించరు. వాట్ ఈస్ రైట్ ఇన్ భాగవతం, దిస్ లేడీ షుడ్ టెల్ ద కింగ్, మై డియర్ కింగ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ బికాస్ యూ ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ రాజర్షి. నువ్వు నీ దగ్గర నుంచి నాకు ఏమీ వద్దు ఎందుకంటే మీరు గొప్ప రాజర్షి కాబట్టి. You are taking care of whole country so nicely. I always wanted to thank you. మీరు మొత్తం రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు కాబట్టి నేను కేవలం మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. I only wish I had such a wonderful son like you. నేను నీలాంటి కొడుకు ఉండాలి అని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పింది. Although I am a old woman now, in my life I had no children. నేను ఇంత పెద్దదాన్నైనా నాకు జీవితంలో పిల్లలు లేరు. When the king heard that, he cried tears and said, oh lady, my mother passed away 3-4 years ago and I have become motherless. When you desire to have a son, I immediately thought, I also desire to have a mother. ఆ రాజుగారు ఏం చెప్పారంటే, మా అమ్మ 4 సంవత్సరాల క్రితమే చనిపోయింది అని ఆయన ఏడుస్తూ, నీకేమో పిల్లలు లేరు నాకేమో తల్లి లేదు అని చెప్పారు.
సో నౌ ద కింగ్ సెడ్ ఐ విల్ కమ్ ఇన్ డెత్ యాజ్ యువర్ సన్ నౌ, నేనే నీ కొడుకుని అవుతాను అని చెప్పాడు రాజు. సో షీ బికేమ్ హ్యాపీ అండ్ ద కింగ్ బికేమ్ హ్యాపీ, బోత్ బికేమ్ వెరీ హ్యాపీ. ఆమె కూడా సంతోషించింది, రాజుగారు కూడా సంతోషించారు, ఇద్దరు సంతోషించారు. అండ్ ద కింగ్ సెడ్ హౌ కెన్ మై మదర్ బి లివింగ్ ఇన్ అ హట్, సో యూ కమ్ విత్ మీ. సో షీ పిక్డ్ హర్ అప్ ఇన్ హర్ చారియట్ అండ్ టుక్ హర్ టు ద ప్యాలెస్. నువ్వు ఎలా ఇలా గుడిసెలో ఉండగలవు, నా తల్లివి, నాతో పాటు వచ్చి మనము వెళ్దాము నా భవనానికి అని చెప్పి తీసుకెళ్లారు. షి గేవ్ హర్ కాంచీపురం సిల్క్ సారీ టు వేర్. ఆవిడకి కంచి సిల్క్ సారీ ఇచ్చారు చీర కట్టుకోవడానికి. హి గేవ్ హర్ నెక్లెసెస్ టు వేర్, బ్యాంగిల్స్ టు వేర్. ఆమెకు అనేక ఆభరణాలు ఇచ్చారు, గాజులు, నగలు, ఇత్యాది ఆభరణాలు ఇచ్చారు. దెన్ హి ఆల్సో పుట్ అ ముకుట్ ఆన్ హర్ హెడ్ అండ్ కాల్డ్ హర్ యాజ్ ఎ రాజమాత. ఆమె తల మీద కిరీటం పెట్టి ఆమెను రాజమాతగా పిలిచారు. అండ్ షి ఏట్ వెరీ నైస్ ఫుడ్, వి మేడ్ అ బాస్మతి రైస్. చక్కటి ప్రసాదం, బాస్మతి రైస్ తో చేసిన ప్రసాదం దబించింది ఆవిడ. నెక్స్ట్ డే మార్నింగ్ హీ కాల్డ్ హర్ టు ద ప్యాలెస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ డిక్లేర్డ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై మదర్ నౌ ఫర్ ఎవర్ అండ్ ఎవ్రీబడి షవర్డ్ ఫ్లవర్స్ ఆన్ హర్. ఆ తర్వాత రోజు ఆయన ఆవిడ్ని సభలోకి ఆహ్వానించి అందరి ముందు ఈమె నా తల్లి రాజమాత అని ప్రకటిస్తే అందరు కూడా ఆవిడ మీద పూలు చల్లారు. సో ఐ టోల్డ్ ఆల్ ద లేడీస్ ఇన్ దట్ ప్రోగ్రామ్, సీ దిస్ లేడీ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్ ఫర్ హర్ సెల్ఫ్. She only said, she glorified the king and said, I wish I had a son like you. So that's all she did and now she got everything without even asking. Aani na mataji andariki cheppanu chudandi imeda tana kosam tane em adagaledu kevalam aa raju gariki dhanyavaadalu telipi neelanti kodukunte baavundunu ani maatrame anukundi chudandi em aindo. Similarly Yashodamayya told Krishna, I don't want anything from you my lord, I want you as my son. అదేవిధంగా యశోదమాత కూడా నీ దగ్గర నుంచి నాకు ఏమొద్దు అని అడిగింది కృష్ణుడిని అని చెప్పింది, నువ్వు కేవలం నా కొడుకుగా ఉండాలి అని. సో కృష్ణ సైడ్, ఇఫ్ యూ వాంట్ మీ యాజ్ యువర్ సన్ ఐ విల్ బికమ్ కంట్రోల్డ్ బై యువర్ లవ్, యూ కెన్ బైండ్ మీ విత్ యువర్ రోప్స్. కృష్ణుడేమో అలాగే నేను నీ కొడుకుని కావాలి అవుతాను, నువ్వు నన్ను బంధించవచ్చు అని చెప్పాడు. సో దాట్ ఫోర్ యశోద బికేమ్ సో ఫేమస్ అండ్ సో గ్లోరియస్ దట్ షీ బికేమ్ ద మదర్ ఆఫ్ గాడ్. అందుకే యశోద అంత గొప్పగా కీర్తించబడుతుంది, ఎందుకంటే ఆవిడ భగవంతుడికి తల్లి అయింది కాబట్టి. నందబాబా వాస్ ఆల్సో ఎ డివోటీ ఆఫ్ కృష్ణ, హి బికేమ్ ఫాదర్ ఆఫ్ గాడ్. నందగోపుడు కూడా అదే విధంగా భగవంతుడి యొక్క తండ్రి అయ్యాడు. అర్జున బికేమ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, అర్జునుడు భగవంతుడి యొక్క స్నేహితుడు అయ్యాడు. శ్రీమతి రాధారాణి బికేమ్ లవర్ ఆఫ్ గాడ్, రాధారాణి ఆయన యొక్క ప్రేయస్ అయింది. ఇన్ దిస్ వే ఆల్ ఆఫ్ అస్ వి హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కనెక్ట్ విత్ గాడ్ త్రూ లవ్. ఈ విధంగా మనం అందరము భగవంతుడితోటి ప్రేమ ద్వారా మనం భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోవచ్చు. అండ్ వీ డోంట్ డిమాండ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్, మనం ఆయన దగ్గర నుంచి ఏమీ ఆశించక్కర్లేదు. లైక్ లుక్ అట్ దట్ స్మాల్ చైల్డ్ దే ఆర్ సిట్టింగ్ సెకండ్ వన్ నెక్స్ట్ టు యూ, వాట్స్ హర్ నేమ్, అనయా, ఆరాధిత. సో దేర్ ఇస్ వన్ ఆరాధిత సిట్టింగ్ దేర్, ఏ స్మాల్ చైల్డ్. ఇక్కడ చూడండి, ఆరాధిత అనే అమ్మాయి కూర్చొని ఉంది. నౌ దిస్ ఆరాధిత నీడ్ నాట్ వరీ about the rainy season when it is coming. She is not going to ask the mother, mom, rainy season is coming, will you give me an umbrella? She doesn't have to ask her. Mother will automatically arrange for umbrella when the rains come. ఈ ఆరాధిత అమ్మ వర్షాకాలం వస్తుంది గొడుగు తెచ్చిపెట్టు గొడుక్కోనమని చెప్పక్కర్లేదు, ఎందుకంటే తల్లికి అన్ని తెలుసు, ఏం కావాలనేది అన్ని ఏర్పాట్లు చేస్తుంది. When winter season comes, ఆరాధిత need not ask mother, mom, winter is coming, will you give me sweater? No, mother will arrange sweater without even asking. చలికాలం వచ్చినప్పుడు అమ్మ నాకు స్వెటర్ కావాలని ఆరాధిత అడగక్కర్లేదు, వాళ్ళ అమ్మ అన్ని అరేంజ్ చేస్తుంది. లైక్ దట్ లార్డ్ కృష్ణ ఇస్ టెల్లింగ్, అనన్యా చింతయంతో మాం యే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. లార్డ్ ఇస్ టెల్లింగ్, ఇఫ్ యూ బికమ్ మై ప్యూర్ డివోటీ అనన్య భక్త, ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, యూ డోంట్ హ్యావ్ యూ హ్యావ్ టు ఈవెన్ ఆస్క్ మీ ఆల్సో. అదేవిధంగా కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు అనన్య భక్తుడు అయితే నన్నుంచి ఏమి నువ్వు అడగక్కర్లేదు, నీకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. యూ జస్ట్ డూ దిస్ ఫైవ్ థింగ్స్ ఏబిసిడి విచ్ ఐ టోల్డ్ యూ, దట్స్ ఆల్ అండ్ యూ విల్ సీ కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నేను మీకు చెప్పిన ఐదు చేయండి, మీరు ఏబిసిడి అని చెప్పాం కదా, ఐదు చేయండి, అవి చేస్తే చాలు. సో ఇన్ కన్క్లూజన్ దిస్ ఇస్ హౌ ద భాగవత పురాణ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పురాణాస్. సారాంశం ఏమిటంటే భాగవత్ పురాణం మిగతా పురాణాల కంటే విలక్షణమైనది. అదర్ పురాణాస్ టీచర్స్ టు డూ బిజినెస్, వాట్ ద బిజినెస్, ఐ గో టు సమ్ దేవత, ఐ గివ్ సంథింగ్ అండ్ దే గివ్ మీ సంథింగ్ ఇన్ రిటర్న్. భాగవత్ పురాణ టీచర్స్ హౌ టు లవ్ గాడ్ అండ్ బై విచ్ యు నో యు క్యాన్ క్విట్ దిస్ మెటీరియల్ వరల్డ్ అండ్ గో బ్యాక్ టు గాడ్ ఎటర్నలీ టు లవ్ అండ్ సర్వ్ హిమ్. ఇతర పురాణాలు
భౌతికమైన వాసించి ఏ విధంగా భగవంతుడిని ప్రార్థించాలో చెప్తున్నాయి. కానీ భాగవతం ఏం చెప్తుందంటే ఏ విధంగా భగవంతుడిని ప్రేమించాలో భాగవతం నేర్పిస్తుంది. అందుకే భాగవతం ఇతర పురాణాల కంటే విలక్షణమైనది. Nowadays whole world people are starving for love. నా ఈ రోజుల్లో ప్రపంచం అంతా కూడా అందరూ ప్రేమనే ఆశిస్తున్నారు. Everybody has become selfish. They are only thinking about themselves only. ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. My food, my cloth, my car, my smartphone, my career, my progress. Everybody is thinking about themselves only. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, నా డబ్బు, నా కారు, నా జీవితము ఇత్యాదులు అనుకొని. Yeah. So in such a selfish world, where there is no love, all living beings are all burning, starving for love. అలా స్వార్థపూరితమైన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమ కోసమే వెతుక్కుంటున్నారు. But if you accept this beautiful path of Krishna consciousness, you will see a flood of love in your heart and you can be happy yourself and you can distribute happiness to others. మీ కృష్ణ చైతన్య మార్గంలో ముందుకెళ్తుంటే మీకు కూడా ఈ ప్రేమ ప్రవాహం లభిస్తుంది. అది మీరు అందరికీ కూడా వితరణ చేయొచ్చు. సో విమల మాతాజీ, షీఈస్ అ వెరీ సిన్సియర్ డివోటీ. మెనీ మెనీ ఇయర్స్ అగో 2007 షీ స్టార్టెడ్ ప్రీచింగ్ హియర్ అండ్ బికాస్ ఆఫ్ హర్ హ్యూమిలిటీ, డివోషన్ అండ్ స్టడీ ప్రాక్టీస్ ఆఫ్ డివోషన్ యూనో సో మెనీ అదర్స్ పిక్డ్ అప్ ఇన్ దిస్ టౌన్ ఆఫ్ మహబూబ్ నగర్. విమలా మాతాజీ వారు ఈ ప్రోగ్రామ్ 2007 ప్రారంభించారు. ఆవిడ యొక్క భక్తి శ్రద్ధల వల్ల, వినయ విధేయతల వల్ల అనేక మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఫర్ బీయింగ్ ఎ డివోటీ యు డోంట్ హావ్ టు బి ఎ బిగ్ స్కాలర్. భక్తులు కావాలంటే మనం గొప్ప విద్వాంసులు అవ్వక్కర్లేదు. యు డోంట్ హావ్ టు బి ఎ బిలియనర్. మనము పెద్ద ధనవంతులు కావాల్సిన అవసరం లేదు. యు డోంట్ హావ్ టు బి గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్షియల్. మనకు గొప్ప పేరుండక్కర్లేదు. The path of devotion is very easy and simple, provided faithfully you execute these simple items that I shared with you today. Bhakti margam chala sulabhamainadi, nen cheppina aa 5 amshalu aacharisthe chalu. So Krishna is playing on his flute and attracting all the creatures like cows and calves and deers and peacocks and monkeys and gopas and gopis. So by doing these items we will also become attracted to him. కృష్ణుడిలా వేణు వాయిస్తూ అందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు. అందరూ అంటే పక్షులు, మనుషులు, ఆవులు, తర్వాత పర్వతాలు, ఇంకా అన్నిటిని కూడా భగవంతుడు ఆకర్షిస్తున్నాడు. సో శ్రీల ప్రభుపాద్, హూ ఇస్ ద ఫౌండర్ ఆచార్య ఇస్కాన్ సొసైటీ, అట్ ఏజ్ ఆఫ్ 1970 హీ టుక్ దిస్ మెసేజ్ ఆఫ్ భాగవతం టు అమెరికా. శిల ప్రభుపాదులు వారు ఈ భాగవత సందేశాన్ని పాశ్చాత్య దేశాల వారికి తీసుకువెళ్లారు తన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. When he taught this in 1965, within the next 3 to 4 years, Americans men started wearing dhoti kurta and women started wearing sarees even in America and wearing tilak. 1960 సంవత్సరంలో శిల ప్రభుపాదులు వారు ఈ సంస్థను అక్కడ ప్రారంభించారు. 1969లో 3-4 సంవత్సరాల్లో అనేక మంది అమెరికన్లు వాళ్ళు ధోతి కుర్తా వేసుకోవడము, అక్కడ ఆడవాళ్ళు ఈ విధంగా చీర కట్టుకోవడము, తిలకం పెట్టుకోవడము, ఇవన్నీ చేయడం నేర్చుకున్నారు. He made 108 temples within just a span of 10-12 years. ఆయన 10-12 ఏళ్లలో 108 మందిరాలు ప్రారంభించారు ప్రపంచమంతా. అండ్ హీ కేమ్ టు తిరుపతి, హీ కేమ్ టు హైదరాబాద్ సెవరల్ టైమ్స్. And then he said people in Telangana and Andhra Pradesh, Prabhupada said, they are very very devotional minded. Ayana em chepparante ayana Tirupati ki vacharu, Hyderabad ki kuda vacharu chaala saarlu. Shila Prabhupada varu em chepparante ee telugu vallanta, Andhra Pradesh Telangana lo unna telugu vallanta kuda bhaktulu, veellandarki kuda bhagavantudu patla aakarshana undi ani chepparu. Here people go to Tirupati Balaji. After that, man, woman, children, everybody shaves, clean shaves the head. అందరు కూడా తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో గొంతు గీయించుకుంటారు. సో దే డోంట్ ఫీల్ షై. ఎవరు కూడా సిగ్గుపడరు. అండ్ చాంటింగ్ ద నేమ్స్ ఆఫ్ గోవింద దే క్లైంబ్ అప్ యునో 7 హిల్స్ వితౌట్ మైండింగ్ ద ఆస్టరిటీ. గోవింద గోవింద అనుకుంటూ 7 కొండలు కూడా నడుచుకుంటూ వెళ్తారు. సో ప్రభుపాద్ సా దట్ ఇన్ సౌత్ ఇండియా, ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు, కర్ణాటక, ప్రభుపాద్ సెడ్
when the foreigners invaded India, they did not come much to these places, and therefore the culture is very protected. Srila Prabhupada varu em chepparante, దక్షిణ భారతదేశము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇక్కడికి పాశ్చాత్యులు మిగతా చోట్లకు వచ్చినట్టు ఉత్తర భారతదేశానికి వచ్చినంత మంది రాలేదు, కాబట్టి ఇప్పటికి కూడా ఇక్కడ వైదిక సంస్కృతి పరిరక్షించబడింది అని చెప్పారు. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ న్యాచురల్ డివోషన్ ఇన్ యువర్ హార్ట్, ఓన్లీ యూ హావ్ టు టేక్ అవుట్ ఎ లిటిల్ టైమ్ టు అటెండ్ వీక్లీ వన్స్ ప్రోగ్రామ్ అండ్ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ చాంటింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇఫ్ యూ డూ ఇట్ in this human form of life will become successful. మీ అందరి హృదయాల్లో కూడా సహజమైన భక్తి ఉంది. మీరు ఈ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటూ మీరందరూ కూడా నేను చెప్పినట్లుగా ఈ ఐదు అంశాలతో మీరు భక్తిని వృద్ధి చేసుకోవచ్చు. The only goal of human life is to purify our heart and go back to God. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోవడం. You can see there are two vrittis in this world, bhoga vritti and seva vritti. Ravana had bhoga vritti, Hanuman had seva vritti. ఈ ప్రపంచంలో రెండే వృత్తులు ఉన్నాయి, భోగ వృత్తి, సేవా వృత్తి. రావణుడు భోగ వృత్తి ఆచరించాడు, హనుమంతుడు సేవా వృత్తిని అవలంబించాడు. సిమిలర్లీ కౌరవాస్ హ్యాడ్ భోగ వృత్తి హెడెడ్ బై దుర్యోధన్ అండ్ పాండవాస్ హ్యాడ్ సేవా వృత్తి. దుర్యోధనాది కౌరవులందరూ భోగ వృత్తిని అవలంబించారు, పాండవులు సేవా వృత్తిని అవలంబించారు. సిమిలర్లీ హిరణ్యకశిపు హ్యాడ్ భోగవృత్తి, ప్రహ్లాద్ హ్యాడ్ సేవావృత్తి. హిరణ్యకశిపుడు భోగవృత్తిని అవలంబించాడు, ప్రహ్లాదుడు సేవావృత్తిని అవలంబించాడు. సో వాట్ అబౌట్ ఆల్ ఆఫ్ us? We have భోగవృత్తి ఆర్ సేవావృత్తి? We can ask ourselves. మన విషయం ఏమిటి? మనకు భోగవృత్తి ఉందా, సేవావృత్తి ఉందా? సో బోత్ ఆర్ దేర్ ఇన్ అవర్ హార్ట్. సో వీ వాంట్ టు డిస్ట్రాయ్ ద భోగవృత్తి అండ్ నరిష్ ద సేవావృత్తి. రెండు కూడా మన హృదయంలో ఉన్నారు. ఈ భోగవృత్తిని మనం తిరస్కరించి సేవావృత్తిని మనం వృద్ధి చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు డూ దట్ ఐ టోల్డ్ యూ ఏబిసిడిఈ. ఎలా చేయాలంటే మళ్ళీ నేను చెప్పినట్టు ఆ ఏబిసిడిఈ ఐదు అంశాలు. సో దీస్ ఏబిసిడిఈ ఆర్ ద ఫైవ్ డూస్ ఐ టోల్డ్ యూ. ఇవి తప్పనిసరిగా చేయాల్సిన ఐదు అంశాలు. దేర్ ఆల్సో ఫోర్ డోంట్స్ ఆల్సో. నాలుగు చేయకూడని కూడా ఉన్నాయి, అవి చెప్తాను ఇప్పుడు. ద ఫస్ట్ వన్ ఇస్ నో ఇల్లిసిట్ సెక్స్, విచ్ మీన్స్ ఎ మ్యాన్ షుడ్ మ్యారీ ఎ ఉమెన్ అండ్ లివ్ పీస్ఫుల్లీ వితౌట్ గోయింగ్ అవుట్ సైడ్ the marital relationship to anybody else. మొదటిది వ్యభిచారం చేయకూడదు. ఒక భార్యను స్వీకరించి ఆమెతో పాటే ఉండాలి, అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు. లైక్ లార్డ్ రామచంద్ర టుక్ ఏకపత్ని వ్రత. ఏ విధంగా అయితే రాముడు ఏకపత్ని వ్రతుడో అదే విధంగా భర్తలందరూ ప్రవర్తించాలి. సిమిలర్లీ బిఫోర్ మ్యారేజ్ ఏ అన్మ్యారీడ్ బాయ్ అండ్ గర్ల్ దే షుడ్ నాట్ కనెక్ట్ అట్ ఆల్. ఇఫ్ దే కనెక్ట్ దట్ ఇస్ ఇల్లిసిట్ సెక్స్. అదేవిధంగా పెళ్లి కాకముందు కూడా అమ్మాయిలు అబ్బాయిలు శారీరకం కలుసుకోకూడదు, అది కూడా అక్రమ సంబంధం కిందకే వస్తుంది. నౌ డేస్ దే కనెక్ట్ అండ్ వెన్ ద చైల్డ్ కమ్స్ దే అబార్ట్ ద చైల్డ్, సో నెక్స్ట్ లైఫ్ దే విల్ బి అబార్టెడ్ ఆల్సో. ఈ రోజుల్లో వాళ్ళు కలుసుకొని పిల్లల్ని అబార్షన్ చేయించుకుంటారు, తర్వాత వచ్చే జన్మలో ఏమవుతుందంటే వాళ్ళు కూడా అదే విధంగా చంపబడతారు. భ్రూణ హత్యలు అంటాం కదా దాన్ని, అలా గర్భంలోనే చంపబడతారు. సో దిస్ ద ఫస్ట్ థింగ్, ఇది మొదటిది. సెకండ్ థింగ్, నో మీట్ ఫిష్ ఆర్ ఎగ్స్. రెండవది, మాంసాహారం కానీ చేపలు కానీ గుడ్లు కానీ తీసుకోకూడదు. బికాస్ ఈవెన్ ఇన్ అ ఫిషర్స్ బాడీ ఆర్ అ గోట్స్ బాడీ చికెన్స్ బాడీ సేమ్ టైప్ ఆఫ్ సోల్ ఇస్ ప్రెసెంట్ యాజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ యువర్ బాడీ. అదేవిధంగా జంతువుల్లో కూడా ఆత్మ ఉంది. ఏ విధంగా అయితే మన శరీరంలో ఆత్మ ఉందో చేపల్లో ఇతర జంతువుల్లో కూడా ఆత్మ ఉంది. ఈవెన్ ఇఫ్ అ బ్లేడ్ కట్స్ అవర్ ఫింగర్ వి క్రై అండ్ ఇఫ్ యు కట్ దర్ నెక్ హౌ మచ్ దే విల్ ఫీల్ పెయిన్, థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మన చెయ్యి కోసుకుంటేనే మనం ఎంతో నొప్పితోటి విలవిల్లాడిపోతాం, మరి వాటి గొంతు కోస్తే వాటికి ఎంత నొప్పి ఉంటుంది? దే ఆర్ లైక్ యువర్ యంగర్ బ్రదర్స్ అండ్ యంగర్ సిస్టర్స్, యూ షుడ్ ఫీల్ సింపతి ఫర్ దెమ్. ఇతర జీవరాశులన్నీ కూడా మన యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు లాంటివి. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ అలౌడ్ టు ఈట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ గ్రెయిన్స్ సీరియల్స్ స్పైసెస్ బై ఆఫరింగ్ ఇట్ టు కృష్ణ. అదే విధంగా ఆ విధంగా మనము పప్పు ధాన్యాలు కూరగాయలు ఇవన్నీ కూడా తినచ్చు. మనం భగవంతుడికి నివేదించి వాటిని ఆహారంగా స్వీకరించవచ్చు, కానీ జంతువుల్ని ఆహారంగా స్వీకరించరాదు. థర్డ్లీ, నో ఫార్మ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ లైక్స్ నో టొబాకో, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో డ్రగ్స్. నాలుగవది, ఈ మత్తు పానీయాలు, ఏ రకమైన మత్తు పదార్థాలు స్వీకరించకూడదు. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ నో గ్యాంబ్లింగ్. వై ఇన్ గ్యాంబ్లింగ్ పీపుల్ డూ లాట్ ఆఫ్ లూటింగ్ చీటింగ్ అండ్ ఎవ్రీథింగ్, సో వన్ షుడ్ నాట్ డూ ఎనీ గ్యాంబ్లింగ్, వన్ షుడ్ ఎర్న్ మనీ బై ఆనెస్ట్ మీన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా జూదం ఆడకూడదు, డబ్బును
న్యాయంగా సంపాదించుకోవాలి. సో వేర్ ఆర్ దీస్ ఫోర్ థింగ్స్ మెన్షన్డ్? దట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ భాగవతం. అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ ద్యూతం పానం స్త్రియాసూనా యత్ర అధర్మశ్చతుర్విధః. కలి వాస్ అలాటెడ్ ఫోర్ ప్లేసెస్. దీస్ ఫోర్ ప్లేసెస్ దట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ భాగవతం. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ కెన్ అవాయిడ్ దీస్ ఫోర్ థింగ్స్, దెన్ కలి కెనాట్ ఎంటర్ యువర్ హౌస్. ఈ నాలుగు ఎక్కడ చెప్పబడ్డాయి? ఈ నాలుగు చేయకూడని విషయాలు భాగవతంలో చెప్పబడ్డాయి. ఎవరైతే ఈ నాలుగు విషయాలు చేరో, ఈ నాలుగు వాళ్ళకి, వాళ్ళ మీద కలి యొక్క ప్రభావం ఉండదు కలియుగంలో కూడా. ఇన్స్టెడ్ యువర్ హోమ్ విల్ బికమ్ వైకుంఠ. మీ ఇల్లు వైకుంఠం అవుతుంది. సో దీస్ ఫైవ్ థింగ్స్ ఏబిసిడిఏ అండ్ దిస్ ఫోర్ థింగ్స్ ఇల్లిసిట్ సెక్స్, గ్యాంబ్లింగ్, ఇల్లిసిట్ సెక్స్, మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, గిమీ, యూ కెన్ రిమెంబర్. సో అవాయిడ్ దిస్ గిమీ అండ్ డూ దిస్ ఏబిసిడి. ఈ ఏబిసిడి ఐదు అంశాలు చేస్తూ ఈ నాలుగు చేయకూడనివి మాంసభక్షణ, జూదపానం, జూదమాడడం, సురాపానం అంటే మత్తు పానీయాలు సేవించడము, అక్రమ సంబంధం కలిగి ఉండడము, ఈ నాలుగు చేయకూడనివి ఆ ఐదు చేయాల్సినవి. సో ఇన్ దిస్ వే ఇన్ శ్రీమద్ భాగవతం ఆల్ దిస్ సింపుల్ థింగ్స్ ఆర్ టాట్. హౌ ఈవెన్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్ యూ కెన్ డూ ది సింపుల్ ఐటమ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అండ్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓషన్ ఆఫ్ బ్లిస్ హ్యాపీనెస్ రైట్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ దెన్ గో బ్యాక్ టు గాడ్. భాగవతంలో కూడా చెప్పారు ఇవి ఆచరిస్తూ ఈ నాలుగు చేయకుండా ఈ ఐదు చేస్తూ మనం ఈ విధంగా భక్తి యోగం ఆచరిస్తుంటే మనం భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకుంటామని. సో నౌ వీ విల్ డూ షార్ట్ ఆరతి ఫర్ ద భాగవతం అండ్ యు ఆల్ క్యాన్ స్టాండ్ అప్. వి హ్యావ్ అ ప్లేట్ అగర్బత్తి, వి హ్యావ్ రెడీ. సో వి విల్ డూ అ షార్ట్ కీర్తన్. ఆఫ్టర్ ద ఆరతి వి విల్ హ్యాండ్ ఓవర్ ద భాగవతం. సో భాగవతం సెట్ ఇస్ ఆల్సో కెప్ట్ దేర్. సో ద భాగవతం ఇస్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. సో వైల్ వర్షిపింగ్ కృష్ణ వి ఆల్సో వర్షిప్ ద భాగవతం. ఇప్పుడు అందరు కూడా భాగవతానికి హారతి జరుగుతుంది. జరుగుతున్నప్పుడు మీరు అందరు లేచి నుంచవచ్చు. భాగవతము, భగవంతుడు, కృష్ణుడు, వీళ్ళిద్దరి మధ్యలో భేదం ఏం లేదు, రెండు ఒకటే. ఎనీ వన్ క్వశ్చన్? ఐ కెన్ టేక్ వన్ క్వశ్చన్. ఎనీబడీ, నేను ఒక్క ప్రశ్న ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి అడగవచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ strenuous journey from Hyderabad to Mahabub Nagar, spending only 1.5 hours here and traveling back and in this extreme heat. So we all thank you very, very, very much. I have one question, Prabhuji, out of the five things that you said. So Telugu lo adugutan and then I'll ask in English too. So Prabhuji aidu vishayalu cheppinru kada, dantla second di bhakti yoga ani cheppinru kada. Bhakti yoga chesi manam ఒక మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మన జీవితంని భౌతిక ప్రపంచం నుంచి స్పిరిచువల్ వరల్డ్కి పంపించుకోగలగాలి భక్తి యోగా అని చేసి. సో నేనేం క్వశ్చన్ అడుగుతున్నా అంటే, భక్తి యోగా చేసేటప్పుడు మినిమం పాటించాల్సిన అంశాలు ఏంటివి, దాని నుంచి మనకి ఎట్లా లాభం అవుతుంది? సో మహారాజ్, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దిస్ వన్ క్వశ్చన్ బికాస్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్ ఇన్ మెనీ ప్లేసెస్ త్రూ అవుట్ ద వరల్డ్. So people who are very neophytes in bhakti yoga like me and then like many others here who are just started practicing, sometimes it comes into our little minds that like we are doing this chanting, we are doing 16 rounds, so we are bigger or greater than other people, so we can sometimes speak as we wish against these non-practicing souls any way we want. So there are a lot of instances that have been happening in my life in particular, and I have seen many people here, many people in US speaking in a way that they want, not caring about other people's feelings or anything like that. We should be sensitive. Yeah, we should be sympathetic. Correct. You so can say, Maharaj always says actually that, yeah, devotee of the Lord is always compassionate, and they should look at the suffering so sympathetically. And also most of the times, like as Maharaj says, we need to be humble, and then we need to practice humility and gratefulness. That type of teaching is not happening in many places, including this place. So if you can shed some light on this and then give the importance of why it's very, very important for a devotee to be able to be humble and then speak with humility and act with gratefulness.
యా ఎందుకు ఒక భక్తుడు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అలాగే వినయ విధేయతలు హ్యూమిలిటీ ఇలాంటివి కలిగి ఉండాలి అని ప్రశ్న అడుగుతున్నారు. సో వీ షుడ్ నో వి ఆర్ లివింగ్ ఇన్ ఎ ఏజ్ కాల్ కలియుగ విచ్ ఇస్ వెరీ డిగ్రేడెడ్ నౌ. మనము కలియుగంలో ఉన్నాము, ఇవి చాలా దుర్మార్గమైన కాలం ఈ కలియుగం అనేది. అండ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఆర్ ప్రాక్టికలీ బర్నింగ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సఫరింగ్ ఇన్ దిస్ ఏజ్ బికాస్ దే డోంట్ హ్యావ్ గుడ్ ఫుడ్, దే డోంట్ హ్యావ్ గుడ్ కల్చర్, దే డోంట్ హ్యావ్ మెనీ ఆఫ్ దమ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అండ్ మెనీ ఆఫ్ దమ్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వీ షుడ్ ఫీల్ పిటీ ఫర్ దెమ్ బై లుకింగ్ అట్ దర్ సఫరింగ్. ఈ సంసార సాగరంలో పడి అందరూ కూడా అనేక రకాలైన బాధలు అనుభవిస్తున్నారు. కొంతమందికి ఉద్యోగం లేదు, కొంతమందికి ఆహారం లేదు, కొంతమందికి చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఈ విధంగా కూడా వారి పట్ల మనకు కరుణ ఉండాలి. సో వీ కెన్ లుక్ అట్ దెమ్ ఇన్ టూ వేస్. వన్ ఇస్ సే దట్ లుక్ అట్ దిస్ నాన్ డివోటీస్ ఆల్ ఏథిస్టిక్ ఫెలోస్ దే ఆర్ ఆల్ జస్ట్ గోయింగ్ టు హెల్. వీ కెన్ కర్స్ దెమ్ లైక్ దట్. దట్స్ వన్ వే. రెండు విధాలుగా చూడొచ్చు అనుకోవచ్చు ఈ విషయాన్ని. మొదటిది వీళ్ళందరూ చూడండి వీళ్ళకి వీళ్ళు భక్తులు కాదు, అభక్తులు, వీళ్ళకి భగవంతుడి పట్ల భక్తి లేదు, ఇలా వాళ్ళ జీవితాన్ని ఇలా వృధా చేసుకుంటున్నారు అనేది ఒక భావన. ఆర్ వి కెన్ థింక్ దట్ ఓ దే ఆర్ సఫరింగ్ సో మచ్ లెట్ మీ గివ్ లెట్ మీ లెండ్ అ హెల్పింగ్ హ్యాండ్ ఇన్ బ్రింగింగ్ దెమ్ టు కృష్ణాస్ లోటస్ ఫీట్ అండ్ గివ్ దెమ్ ద హ్యాపీనెస్ ఆఫ్ జాయ్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. ఇంకో దృక్పథం ఏంటంటే వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు, నేను వాళ్ళకి ఏదో విధంగా చేయూతనివ్వాలి, సహాయం చేయాలి, వాళ్ళని భగవంతుడి దగ్గరికి తీసుకురావాలి అనుకోవడం. సో ద సెకండ్ కంపాషనేట్ అవుట్లుక్ ఈజ్ లైక్ అ మదర్లీ అవుట్లుక్ అండ్ దట్ ఈస్ వెరీ ప్లీజింగ్ టు సఫరింగ్ సోల్స్. దే విల్ ఈజీలీ బీ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ టు కృష్ణ కాన్షియస్నెస్. ఆ రెండో దృక్పథం ఉండాలి, అది ఒక తల్లి లాంటిది. అలా కష్టపడుతున్న భౌతిక సంసారంలో కష్టపడుతున్న జీవితాలందరినీ భగవంతుడి పట్ల ఆకర్షణ కలగడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. Also it is said a fruit tree laden with lot of fruits always bends down. ye chettukaithe aneka phalalu unnayo aa chettu eppudu ungi untundi. On the other hand ashoka tree which has no fruits it stands erect. ashoka chettuku ye rakamaina phalalu undalo adu eppudu poduga perugutu untundi. Similarly if you become a devotee you know endowed with many good qualities naturally you are supposed to become humble. Yeah. మనం అనేక మంచి అలవాట్లు కలిగి ఉంటాం కాబట్టి ఎప్పుడు తల వంచుకొని వినయ విధేయతతో ఉండాలి. ఇఫ్ యు లాక్ గుడ్ క్వాలిటీస్ దెన్ వి విల్ బి వెరీ బోస్ట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. యా సర్, వన్స్ అగైన్, ఇఫ్ యు లాక్ గుడ్ క్వాలిటీస్ మనకు మంచి అలవాట్లు లేకపోతే మనం ఎప్పుడు గర్వము అహంకారం కలిగి ఉంటాం. సో శ్రీ ప్రభుపాద్ హింసెల్ఫ్ వాస్ వెరీ కంపాషనేట్ ఈవెన్ టు ది హిప్పీస్ ఇన్ ద వెస్ట్ హూ ఆర్ వెరీ వెరీ డిగ్రేడెడ్. శ్రీల ప్రభుపాదులు వారు ఆ హిప్పీలు అంటే అనాగరికుల్లాగా ఉండే మానవుల్ని కూడా వాళ్ళని అనుగ్రహించారు. సో హి గేవ్ దెం ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ అండ్ మేడ్ ద హిప్పీస్ ఇంటూ హ్యాపీస్. అటువంటి హిప్పీల్ని కూడా హ్యాపీలుగా అంటే సంతోషంగా తయారు చేశారు ఆయన. సిమిలర్లీ జపం చేయడం ఇట్లా నేర్పించి. సిమిలర్లీ మహబూబ్ నగర్ యూనో ద లార్జ్ పాపులేషన్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఇఫ్ యూ ఆల్ లుక్ అట్ దెమ్ కంపాషనేట్లీ అండ్ డిస్ట్రిబ్యూట్ ప్రభుపాద్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ ప్రసాదం. Then many, many will become devotees. ఈ మహబూబ్ నగర్లో మీరందరూ కూడా ప్రసాదాన్ని, శిల ప్రభుపాదుల వారిని, పుస్తకాలను వితరణ చేసి అనుగ్రహిస్తే అనేక మంది, వేలాది మంది భక్తులుగా తయారయ్యే అవకాశం ఉంది. సో ఐ థ్యాంక్ దిస్ వండర్ఫుల్ విమల మాతాజీస్ ఫ్యామిలీ, హర్ సన్ అండ్ డాటర్, దే ఆర్ ఆల్ డివోటీస్ అండ్ బికాస్ ఆఫ్ దెమ్ టేకింగ్ ఇనిషియేటివ్ సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ టుడే. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. విమలా మాతాజీ గారిని, వారి కుటుంబ సభ్యులని, వారి అమ్మాయిని, అబ్బాయిని మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ వల్ల అందరికీ ఈ అవకాశం దొరికింది, కృష్ణ చైతన్యం చేసే అవకాశం. సో 5 minutes we will do aarti kirtan and you all can stand up in your place. మీరందరూ లేచి నిలబడండి. ఇప్పుడు 5 నిమిషాలు కీర్తన ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Everybody? Hare Krishna,
Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, everybody, Hare Krishna, Krishna Krishna, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Ram, 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 Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, 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 Hare Hare. Radha Madan Mohan, Radha Madan Mohan, Radha Madan Mohan, Radhe.